శృంగవరపు నిరంజన గారు ఉన్నారు మీకు రాజకీయాల్లో బాగా ఆసక్తి మీకు పెరిగిన వాతావరణం కావచ్చు చూసిన పరిస్థితులు కావచ్చు రాజకీయాల మీద మీరు భవిష్యత్తులో మిమ్మల్ని ఎంపీగా ఎమ్మెల్యే కానీ చూసే అవకాశాలు ఏమైనా ఇప్పుడే చెప్పలేము ఇంజనీరింగ్ సార్ మీ బ్రాంచెస్ కంప్యూటర్ సైన్స్ చాలా ఉపయోగపడింది ఆ కంప్యూటర్ సైన్స్ ఆ రోజు డొనేషన్ కట్టడానికి పోయినప్పుడు మా ఫాదర్కి ఏం తెలియదు చదువుకోలేదు కానీ వాళ్ళు చెప్పిన విధానంలో వాళ్ళు ఒక్కొక్క కోర్సుకి ఒక్కొక్క డొనేషన్ చెప్పారు సో వాళ్ళు కంప్యూటర్ సైన్స్కి ఎక్కువ డొనేషన్ అడిగారు అంటే మా ఫాదర్ అయితే ఎక్కువ డొనేషన్ అడిగారు అంటే మంచిదే ఉంటుందని చెప్పిస్తారు తానానగానే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించిందని ముఖ్యంగా మీ కమ్మ సామాజిక వర్గాన్ని వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుందని ఇటువంటి ప్రచారం ఉంది ఇందులో వాస్తవం ఎంత ఉంది మీరు ఏం చెప్తారు అన్ని సామాజిక వర్గాల వారు కూడా లీడర్షిప్ దగ్గర కానీ మెంబర్స్ దగ్గర కానీ అన్ని ఉన్నారు కాకపోతే అంటే ఈ తానా అనేసరికి మీరు అన్నట్టు ఇప్పుడు ఈ ప్రచారాలు ఉన్నాయి కదా విమర్శలు ఉన్నాయి కదా తెలుగుదేశంకే వీళ్ళు సపోర్ట్ చేస్తారని కమ్మ వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుందని అంత వాళ్లే ఉంటారని ఆంధ్రప్రదేశ్ వాళ్లే ఉంటారని ఇలా బాగా ప్రచారం ఉంది ఇక్కడ తెలంగాణకి సంబంధించిన వాళ్ళు కూడా తానాలో నమస్కారం మనతో పాటు శృంగవరపు నిరంజన గారు ఉన్నారు వారు ప్రపంచంలోనే ప్రఖ్యాతమైన తెలుగు వారికి చాలా ముఖ్యమైన ప్రసిద్ధమైన తానాకు ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నారు అమెరికాతో దాదాపు ఆయనకు పాతికేళ్ల అనుబంధము తానా అధ్యక్షుడిగా సం రెండు సంవత్సరాల పదవీ కాలం మందులో ఒక సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలో అడుగుపెట్టారు ఇటీవలే మన తెలుగు రాష్ట్రాలకు వచ్చిన సందర్భంలో నిరంజన్ గారిని అడిగి వారి ప్రయాణాన్ని అమెరికాలో మన పరిస్థితులను తానా వైభవాన్ని తానా భవిష్యత్తుని ప్రస్తుతాన్ని ప్రయత్నం నమస్కారం నమస్కారం సార్ సార్ మా మీరు ట్రిప్ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఒక పదిహేను రోజుల నుంచి ఇక్కడే ఉన్నాము సో ఇక్కడ లోకల్ గా జరిగినటువంటి కేజీఎఫ్ ఈవెంట్ ఒక దానికి అటెండ్ కావడం దానిలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవడం లో ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి బెరీజ్ వేసుకొని ఉన్న ఆపర్చునిటీస్ని వాటిని డిస్కస్ చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా మీతో గొప్ప రోపు మీతో మాకున్న అనుభవం ఉన్నంత ఇక్కడికి రావడం జరిగిందండి నా గురించి ప్రత్యేకంగా మీరు నిన్న విజయవాడ నుంచి రావడం కూడా నా గురించే వచ్చారు మీరు అది మీకు మీ మీద ఉన్న గౌరవంతో గొప్ప థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఈ కేజీఎఫ్ గురించి వచ్చారా మీరు ఆ మీటింగ్ గురించి వచ్చారా ఒకటే కాదు దానిలో భాగంగా ఇది ఇప్పుడు యుఎస్ లో సమ్మర్ హాలిడేస్ హిట్స్ అందరూ కూడా యుఎస్ లో దాదాపు ఎవరికి వాళ్ళకి నచ్చిన ప్లేస్ లో అలాగే ఈ సంవత్సరం మా పిల్లలు కూడా ఇండియాకి రావాలని చెప్పి అనుకోవడంతో అది కలిసి రావడం అలాగే ఇప్పుడు కేజీఎఫ్ ఈవెంట్ ఉండడం అలాగే తెలుగు రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రులు రావడం వీటి అన్నింటినీ కలుపుకుని ట్రిప్ చేసింది ఫ్యామిలీతో వచ్చారా ఫ్యామిలీతో వచ్చారా మీ ఊరు వెళ్ళారా వెళ్ళాను దాన్ని ముఖ్యమంత్రులు కలిసారు ఫస్ట్ ముందు ఇక్కడ రేవంత్ రెడ్డిని కలిశారు తర్వాత ఏమో చంద్రబాబును కలిశారు కదా మీ మధ్య ఏం ప్రస్తావన వచ్చింది సార్ రేవంత్ రెడ్డి దగ్గర ఏం వచ్చింది ప్రస్తావన ముందు రేవంత్ గారితో ఆయన రేపు ఆగస్టు ఫోర్త్న నుంచి ఒక ఒక వారం రోజుల పాటు ఆయన ఐటీ మినిస్టర్ గారు ఇద్దరు కలిసి యూఎస్ని పెట్టుబడుల కోసం ఆయన విజిట్ చేయడం జరుగుతూ ఉంది ఆ ప్రస్తావన వచ్చింది దానిలో భాగంగా వాళ్ళు మూడు నగరాల్లో పరిణితున్నారు న్యూజెర్సీ డల్లాస్ అండ్ శాన్ ఫ్రాన్సిస్కో దాని గురించి మాట్లాడుకోవడం జరిగింది అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఎస్పెషలీ హైదరాబాద్లో పెట్టుబడులకు ఎటువంటి ఉన్నాయి ఎన్ఆర్ఐలు ఏ రకంగా పార్టిసిపేట్ చేయగలుగుతారని చెప్పేసి ఈ డిస్కషన్ చేయడం జరుగుతూ ఉంది అలాగే ముఖ్యంగా ఆయన విద్యా అవకాశాల గురించి ప్రస్తావించారు ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి విద్య ఏ రకంగా అందుతూ ఉంది దాన్ని ఏ రకంగా మెరుగుపరచాలి అనేటువంటి సిస్టమ్ మీద ఆ రోజు ఆయనకు రివ్యూ ఉంది దాని గురించి కూడా చర్చించడం జరిగింది దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏ రకంగా తెలంగాణలో ఉన్న విద్యార్థులకి మంచి విద్యను అందించాలనేది ఆయన ఆ రోజు దానిని కూడా చర్చించారు అంటే కొత్త పరిశ్రమ రావాలి ఇన్వెస్ట్మెంట్ జరగాలి అలా మీ వాళ్ళు మీ సహకారం కావాలి నెక్స్ట్ విద్యని డెవలప్ చేయడం చేయాలనేది ఆయన ఇప్పుడు ఆయన ఖమ్మ మహా సభకు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు గెస్ట్ గా పిలిచారు ఇప్పుడు మీరు ప్రత్యేకించి ప్రస్తావించారు కాబట్టి ఖమ్మ గ్లోబల్ ఫౌండేషన్ అనేది మొన్న పోయిన వారాంతరం హైదరాబాద్లో ఉన్న హైటెక్స్లో జరగడం జరిగింది దానికి జెట్టి కుమార్ గారు ఫౌండర్ అధ్యక్షులుగా జై గారు కో ఫౌండర్గా ఉన్నారు వాళ్ళిద్దరూ ఆ ప్రోగ్రాంలు చేయటం దానిలో జెట్టి గారికి రేవంత్ గారికి ఉన్న అనుబంధం అలాగే హైదరాబాద్లో జరుగుతున్నట్టు మహాసభలు కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయడం ఆయనతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు వేం నరేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా రావడం వచ్చింది క్యాబినెట్ అంతా కూడా దాదాపుగా ఇక్కడికి రావడం ఆయన ఆ సభను ఉద్దేశించి ఆయన ఈ కమ్యూనిటీకి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టుకోగలిగితే సో ఎటువంటి అవకాశాలు ఉంటాయి ఏదైనా కూడా పెట్టుబడులు ఇంపార్టెంట్ వాళ్ళకి పెట్టుబడి పెట్టడానికి వచ్చేటువంటి ఇండస్ట్రీస్లు ఎవరైనా కూడా ఏ కమ్యూనిటీ అయినా కమ్యూనిటీకి సంబంధం లేకుండా పెట్టుబడులకు అనుకూలమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అనేటువంటిది ఆయన ఉద్దేశంగా సభాముఖంగా చెప్పడం జరిగింది అంటే బేసిక్గా కమ్మ కమ్యూనిటీ వచ్చేసరికి బిజినెస్ కమ్యూనిటీ అండ్ అగ్రికల్చర్ కమ్యూనిటీ ఎంటర్ప్రెన్యూర్స్ కమ్యూనిటీ విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో బాగా మనం రాజకీయంగాను పారిశ్రామికంగాను ఆర్థికంగాను బాగా వేళ్ళు అనుకున్న కమ్యూనిటీ కాబట్టి వాళ్ళతో బాండ్స్ కోసము ఆయన వచ్చారని డెఫినెట్గా ఆయనకి ఉన్న అనుబంధం కావచ్చు పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశం కావచ్చు పెట్టుబడి పెట్టేటువంటి ఎటువంటి వారికైనా ఒక భరోసా ఇవ్వాలనేటువంటి ఒక తత్వం కావచ్చు వీటన్నింటినీ అక్కడికి వచ్చి చేయడం జరిగింది ఏదైనా మంచి ఉద్దేశం మంచి ఉద్దేశంతో సంకల్పం రైట్ ఇప్పుడు ఆగస్టులో నాలుగు నుంచి ఆయన అమెరికాకు వచ్చిన సందర్భంలో అక్కడ మీతో మీట్ మీరు మీట్ అవుతాడు అక్కడ తెలుగు సంఘాల వారితో కలవబోతున్నారు ఇండస్ట్రీస్ట్తో కలవబోతా ఉన్నారు వీళ్ళందరితో కూడా ఆయన వాళ్ళ టీం అందరూ కూడా ప్లాన్ చేసుకొని అందరినీ కలవబోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు మీరు విజయవాడ వెళ్ళి కలిశారు అవును అది ఏంటి శ్రద్ధ అని నేపథ్యం చంద్రబాబు గారిని ఆయన కొత్తగా పదవి బాధ్యతలు స్వీకరించడంతో ఆయన్ని పోయి కలవడం జరిగింది అలాగే భవిష్యత్తులో

ఇక ముందు ఎన్ఆర్ఐలు సపరేట్గా ఆంధ్రప్రదేశ్కి కాకుండా వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తులో పాల్పంచుకోవడానికి ఒక మార్గం ఏర్పడిందని అయితే భావిస్తాము వివరాలు సరిహద్దులు జరిగిపోయినాయి అనుకోని చెప్పాలి తప్పకుండా బ్యారియర్ బ్యారేజ్ జరిగిపోయినాయి ఇప్పుడు గ్లోబల్ విలేజ్ అని చెప్పి ఇంతకుముందు ఎప్పటి నుంచి ఉంటా ఉన్నామో అది రాజకీయ రంగంలో కూడా ఈసారి చూడటం జరిగింది డెఫినెట్గా ఇది మంచి పరిణామం సో అక్కడ ఉన్నటువంటి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నా కూడా వాటిని తెలుగు రాష్ట్రాలకి తీసుకురావడానికి కేంద్ర మంత్రి కావచ్చు ఇక్కడ లోకల్ ఎలక్టైన్ ఎమ్మెల్యేస్ కావచ్చు వీళ్ళందరూ కూడా అక్కడ తెలుగు సంఘాలతో కలిసి పనిచేసి ఇక్కడికి తీసుకురావడానికి ముఖ్య భూ భూమిక పోషిస్తారని నేనైతే ప్రగాఢంగా నమ్ముతున్నాను మీకు రాజకీయాల్లో బాగా ఆసక్తి మీకు ఆసక్తి అంటే పెరిగిన వాతావరణం కావచ్చు మేము చూసిన పరిస్థితులు కావచ్చు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్నమాట అయితే వాస్తవం దానిలో భాగంగా మేము తారాలోకి రావడం జరిగింది సో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రాజకీయం కాదు నాన్ ప్రాఫిట్ రావడం రాజకీయాలు అక్కడ ఉంటాయి దాంట్లో ఒక సంస్థలో ఎక్కడ ఉన్న రాజకీయం అనేది కూడా అక్కడ మనుషులు ఉంటే రాజకీయం ఉంటుంది ఆ రాజకీయం మంచి కోసం ఉపయోగపడితే బాగుంటుంది అండి మీరు భవిష్యత్తులో మిమ్మల్ని ఎంపీగా ఎమ్మెల్యే గానీ చూసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి భవిష్యత్తును మనం ఇప్పుడే చెప్పలేము రాజకీయ భవిష్యత్తుని ఇప్పుడే చెప్పలేము బట్ ఇప్పుడే ఎలక్షన్స్ అయిపోయిన ఇంకా చాలా టైం ఉంది చూద్దాం ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది రాజ్యసభ కూడా ఉంటుంది కదా చంద్రబాబు ఏమన్నా మీ మధ్య ఈ రాజకీయ పరమైన ఇంటర్ టాపిక్స్ అని వచ్చే లేదండి రాజకీయంగా ఏమి మాట్లాడలేదు మేము మాట్లాడినంత కూడా ఎన్ఆర్ఐల పాత్ర భవిష్యత్తులో ఏ రకంగా ఎన్ఆర్ఐస్ ఇక్కడ తెలుగు ప్రజలు గవర్నమెంట్ ఏ రకంగా పనిచేయగలుగుతుంది అని చెప్పి మాట్లాడడమే జరిగింది ఇంకొకటి కూడా నేను ఎన్ఆర్ఐస్కి టీటీడీ దర్శనాల గురించి కొన్ని సమస్యలు చెప్పడం కూడా జరిగింది దానికి ఆయన సానుకూలంగా స్పందించారు ఏ రకంగా అడ్రస్ చేద్దాము ఒక ప్రణాళికను బిల్ చేద్దాము ఎట్లా చేద్దామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది ఆయన ఏమైనా ఆహ్వానించారు అమెరికాకు మీరు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు కదా ఈ ట్రిప్లు చేయలేదండి ఎందుకంటే కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఆయన ఇక్కడ సమస్యలతోనే ఇప్పుడు బిజీగా ఉన్నారు భవిష్యత్తులో అది ఆహ్వానిస్తాం అంటే రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాలు వాడిద్దరి మధ్య మంచి అనుబంధము గురు శిష్య సంబంధము ఉన్నప్పటికీ తెలుగు రెండు రాష్ట్రాలు అయినప్పుడు ఒక ఆరోగ్యకరమైన పోటీ కూడా ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ బిజినెస్ మీట్ వాళ్ళతో కలిసి ప్రణాళికలు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా తాన తర్వాత బలమైన సామాజిక కమసంఘం వీళ్ళందరితో కలిసి చేయాలని ఆలోచనలో ఉన్నప్పుడు చంద్రబాబు మరి ఆయన ఆలోచనలు మరి ఆయన అది కంపేర్ లేదా తప్పకుండా గవర్నమెంట్గా ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమర్థులు ముఖ్యమంత్రులు అయ్యారు సో డెఫినెట్గా వాళ్ళకి ఎన్ఆర్ఐ కమ్యూనిటీతో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది డెఫినెట్గా తెలంగాణ ఆల్రెడీ డెవలప్ హైదరాబాద్ ప్రత్యేకించి హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ ఇది ఆటో పైలట్ మోడ్లో ఎవరు ఉన్నా కూడా ఇండస్ట్రీస్కి పరిశ్రమలకి ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది అలాగే అదే ఆంధ్రప్రదేశ్ కొత్తగా వస్తున్నటువంటి రాష్ట్రం దీనికి ఇటువంటి అవకాశాలు రెండుకి అవకాశాలకు వేరు వేరే ఆపర్చునిటీస్ ఉన్నాయి సో ముఖ్యమంత్రులు ఇద్దరు పోటీ పడే తత్వం ఉన్నా కూడా ఆ పోటీ తెలుగు రాష్ట్రాలకి ఎందుకంటే ఈరోజు రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది అందరూ తెలుగు వారే అందరూ అన్నదమ్ములే ఈరోజు ఎక్కడ గ్రో అయినా కూడా ఇది ఇద్దరికీ బెనిఫిట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు రేవంత్ గారైనా రేపు భవిష్యత్తులో చంద్రబాబు గారైనా తప్పకుండా అమెరికాలో ఉన్నది తెలుగు వారే కాదు ఇప్పుడు తెలుగువారు ఎన్ఆర్ఐసే కాకుండా అమెరికా కూడా ఇటు ఇండియా వైపు చూసేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే రాబోయే ఇరవై సంవత్సరాలు కూడా వెల్త్ క్రియేషన్ ఏదన్నా ఉందంటే అది ఇండియాలోనే జరిగేటువంటి సూచనలు ఉన్నాయి ఎందుకంటే పెద్ద కూడా పెద్ద మార్కెట్ కూడా అయింది కాబట్టి ఒక తెలుగు వారే రావాలనేది కాదు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టగలిగే పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇండియా వైపు చూస్తూ ఉన్నాయి సో కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడిన వచ్చే కంపెనీల కంటే ఇంకా పోటీ పడితే తెచ్చుకోగలిగితే ఇంకా మంచిది సో అమెరికాలో కూడా ఇప్పుడు రాజకీయాలు వేడి రగులుతూ ఉంది ఇప్పుడు జో బైడనే సార్ ఆయన ఆయన పెద్దవాడిని అయిపోయి అని చెప్పేసి ఆయనకు డ్రాప్ అయిపోయారు ఆయన కమలా హ్యారీస్ కమలా హారీస్ గారు ఉన్నారు ఒక పక్క ఆయన ట్రంప్ ఆయన ఆయన ఏమి ఆయన స్పీడ్ తగ్గలేదు సో ఈసారి ఎన్నికలు అమెరికాలో ఎవరి వైపు మీ అంచనా మీ అబ్జర్వేషన్లో ఎవరి వైపు ఎవరి వైపు మొగ్గు దూరుస్తుంది అనుకుంటున్నారు సార్ ఈసారి ముఖ్యంగా ఇండియా ప్ర ప్రజలు గమనించాల్సింది మనందరం గర్వకారణంగా ఫీల్ కావాల్సింది ఒక విషయం ఉందండి రెండు అధ్యక్ష ఎన్నికల్లో కూడా రెండు పార్టీల తరఫున ఇండియా మూలాలు ఉన్న వ్యక్తులు ఒకళ్ళు ప్రెసిడెంట్గా గా ఇంకొకళ్ళు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు వైస్ ప్రెసిడెంట్ వైఫ్ గా ఇప్పుడు వీణా వ్యాన్స్ సో రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళ వైఫ్ తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి అలాగే కమలా హ్యారీస్ తమిళనాడుకి చెందినటువంటి మూలాలు ఉన్నటువంటి భారతీయురాలు భారతీయ మూలాలు సో ఇద్దరు రెండు పార్టీల్లో కూడా ఎప్పుడు ఇంతకు ముందు ఎప్పుడూ లేదు అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకు విజయో వాళ్ళకున్న అప్లికేషన్ తో మంచి ప్రభుత్వం రాయేటువంటి అవకాశం ఉంది బట్ ఇంతకు ముందు వరకు ట్రంప్ కి కొద్దిగా విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి బట్ చూద్దాం ఇప్పుడు హ్యారిస్ ది రీసెంట్ గా డిక్లేర్ అయింది కాబట్టి ఇటువంటి పరిస్థితులు అంటే మీ అంచనాలో మీకు ఏమనిపిస్తుంది సార్ కమలా హారిస్ వర్సెస్ ట్రంప్ హారిస్ చిన్న ఆవిడ కదా సిక్స్టీ లోపే ఉంది సిక్స్టీ లోపు ఉంది ప్లస్ ఆవిడ కూడా నేను కూడా ఆవిడతో ఒక ఫండ్ రైజింగ్ యాక్టివిటీలో కూడా ఆవిడతో కూడా నేను పాల్గొనడం జరిగింది నేను ఒకటి ప్రత్యక్షంగా వన్ టు వన్ కమలా హారిస్ గారితో మాట్లాడడం జరిగింది ఇంత దాదాపు ఇంత ముందు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇప్పుడు మొన్నటి వరకు అంటే అమెరికా డైనమిక్స్ డిపెండింగ్ పొందే డిబేట్స్ అన్నీ మారుతూ ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితులు నేను అంచనా వేస్తున్న దాని ప్రకారం ట్రంప్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత మామూలుగా మన భారతీయులు ముఖ్యంగా మొదటి నుంచి మనకున్న పొలిటికల్ నాలెడ్జ్ ప్రకారం డెవలప్మెంట్ చూస్తే ఎక్కువ మంది డెమోక్రటిక్ పార్టీ వైపు మొదటిదాకా మొగ్గు చూపించేవాడు రిపబ్లిక్ అంటే ఇప్పుడు రిపబ్లిక్ వైపు కూడా ఇండియన్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారా అంటే ఇది ఒక చిన్న అపోహను నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే డెమోక్రాట్స్ ఆర్ ప్రో ఇమిగ్రెంట్స్ అనే ఒక ఉంది రిపబ్లికన్స్ ఆర్ మోర్ యాంటీ ఇమిగ్రెంట్స్ అని కాకపోతే దాంట్లో ఇంకొంచెం డీటెయిల్డ్గా వెళితే రిపబ్లికన్స్ ఎస్పెషల్లీ ట్రంప్ వచ్చేసేటప్పటికి ప్రో ఇండియా కాన్సెప్ట్తో వర్క్ చేస్తారు ఎందుకంటే ఆయన చైనా కంటే కూడా ఇండియాకి బిజినెస్ ప్రయారిటీస్ ఎక్కువ ఇస్తూ ఉంటారు అదొకటి రెండు ఏదైతే ఇమిగ్రేషన్ ఉందో ట్రంప్ ఈజ్ ఆల్సో ప్రో ఇమిగ్రెంట్ ఫర్ జెన్యున్ ఇమిగ్రేషన్ సో ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్కి ఈజ్ అగేన్స్ట్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ బట్ నార్మల్ ప్రాసెస్లో వచ్చే లీగలైజ్డ్ ఇమిగ్రేషన్ ఈ ఆల్వేస్ సపోర్ట్ సెట్ సో ఈ కారణాలు కొంచెం లోతుగా విశ్లేషించిన వాళ్ళు రెండు పార్టీల్లోనే ఉన్నారు మన వాళ్ళు కాకపోతే మీరు అన్నట్టుగా అమెరికా పోయిన కొత్తల్లో ఎక్కువ మంది డెమోక్రాట్స్ వైపు మాట వాస్తవం కాకపోతే ఒకసారి సెటిల్ అయ్యి అక్కడ సిస్టమ్ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత కొంతమంది రిపబ్లికన్స్ ఇటు కూడా బికాజ్ దే ఆర్ మోర్ టువర్డ్స్ ద రిలీజియన్ మోర్ టువర్డ్స్ లైక్ వాట్ దే బిలీవ్ సో రిపబ్లికన్స్ కూడా ఉన్నారు కాబట్టి రెండు పార్టీల్లోనూ ఉన్నారు ఇప్పుడు అంటే ఇన్కము ట్యాక్సేషన్ విషయంలో కూడా డెమోక్రటిక్ గవర్నమెంట్తో కంపేర్ చేసుకుని రిపబ్లిక్లో కొంత మనకు ఫ్రీడమ్ ఉంది అని కూడా ఇండియన్స్ భావిస్తున్నారని కూడా నేను విన్నాను తప్పకుండా ఇండియన్స్ ఎక్కువ మంది కూడా అక్కడ ఉండేవాళ్ళు కూడా ఎంప్లాయీసు అండ్ బిజినెస్ కమ్యూనిటీ బిజినెస్ కమ్యూనిటీ అనే వాళ్ళందరూ కూడా రిపబ్లికన్స్ ఎస్పెషలీ ట్రంప్ రావాలనే దాంట్లో అందరూ ఏక అభిప్రాయంతో ఉన్నారు మన వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉందండి ముఖ్యంగా తెలుగు వాళ్ళ పాత్ర ఎలా ఉంది అమెరికా రాజకీయాల్లో తెలుగు వాళ్ళు చెప్పాను కదా అధ్యక్షులు ఉపాధ్యక్షులు వాళ్ళే తెలుగు వాళ్ళు ఉన్నటువంటి ఇండియన్స్ ఉన్నటువంటి మూలాలు కాబట్టి డెఫినెట్గా ఇప్పటికే తెలుగు వాళ్ళ పాత్ర ఎక్కువగా ఉంది సో దాదాపు అక్కడ ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం సెకండ్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ కమ్యూనిటీస్ ద తెలుగు కమ్యూనిటీ ఇన్ అమెరికా సో అది తెలుగువారిగా మన అందరం గర్వించదగిన విషయము అలాగే మన వారి సంఖ్యా బలం కూడా ఇప్పుడు ఎలక్షన్స్ అనగానే ఓట్లు నంబర్ ఆఫ్ పీపుల్ సో ఆ రకంగా చూసుకున్న తెలుగు వాళ్ళ పాత్ర అన్ని దాదాపు చాలా రాష్ట్రాల్లో కూడా కీలకంగా ఉండబోతూ ఉంది దానిలో భాగంగా మీరు చూస్తే రిపబ్లికన్స్ కావచ్చు డెమోక్రాట్స్ కావచ్చు వచ్చిన వాళ్ళందరికీ గ్రీన్ కార్డ్స్ ఇస్తాము దాదాపు కొన్ని ఇక్కడ లాగైన పొలిటికల్ సిస్టమ్స్ లాగానే వాళ్ళు కూడా ఇవన్నీ కూడా అట్రాక్ట్ అట్రాక్ట్ చేయడానికి రకరకాల స్కీములని కూడా ప్రజెంట్ చేయడం జరుగుతా ఉంది తర్వాత మామూలుగా మన వైట్ హౌస్లో కూడా ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళ ప్రాతినిధ్యం పెరుగుతుంది గవర్నమెంట్ ఎవరి అధికారంలో ఉన్నా కానీ రిపబ్లికన్స్ అధికారంలో ఉన్నా డెమోక్రాట్ అధికారంలో ఉన్నా కానీ అక్కడ అక్షయాలకు కూడా మన వాళ్ళు కానీ పార్టిసిపేషన్ చాలా ఎక్కువ పెరుగుతుందని ఇండియన్స్ ముఖ్యంగా తెలుగు వాళ్ళు కూడా బాగున్నారని చెప్పి ఉంటున్నాం అది వాస్తవే అది వాస్తవమే ఎందుకంటే వైట్ హౌస్తో పాటు చాలా రాష్ట్రాలకి గవర్నర్కి అడ్వైజరీలుగా కావచ్చు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో కావచ్చు తెలుగువారు ఇండియన్స్ ఈ పాత్ర విపరీతంగా ఉంది ఇక ముందు ముందు కూడా ఈ పాత్ర పెరిగేది కానీ మన సెకండ్ జనరేషన్ పీపుల్ ఇండియా నుంచి ఇప్పుడు మా పిల్లలు లాంటి వాళ్ళు అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఇప్పటికే అక్కడ బార్నల్ అయిన వాళ్ళు అక్కడ రాజకీయాల్లోకి రావడము సెనేటర్లుగా కాంగ్రెస్ మెన్లుగా లేకపోతే మేయర్లుగా వీటన్నిటిలో కూడా అక్కడ పొలిటికల్ సిస్టంలో కూడా ఎంటర్ అవుతూ ఉన్నారు భవిష్యత్తులో ఈ ప్రాముఖ్యత ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది అక్కడ ఎలక్షన్స్ టైంలో డొనేషన్స్ విషయంలో కూడా మన వాళ్ళు చాలా హై లెవెల్లో ఉన్నారు ముందు ఉన్నారని కూడా వింటున్నారు సార్ నేను ఇందాకే చెప్పినట్టుగా తెలుగు వారు కమ్యూనిటీ ఆఫ్టర్ జూయిష్ సో తర్వాత తెలుగు వారే అంత ఉన్నారు సో వాళ్ళందరూ కూడా పర్ క్యాపిటీ ఇన్కమ్ కావచ్చు వాళ్ళ ఎడ్యుకేషనల్ లెవెల్స్ కాబట్టి అవన్నీ కూడా కంపేర్ టు అమెరికన్ పీపుల్ వీఆర్ మచ్ హైయర్ దాన్ ద నార్మల్ అమెరికన్ స్టాండర్డ్స్ మీరు భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తే ఇన్ కేసు టైమ్గా అది కాలం చెబుతుంది కదా ఆయన వస్తే మీకు ఎలా కొంత ఆ లోపల ఇంట్రెస్ట్ అది ఉంది కాబట్టి వస్తే మీరు అక్కడ అమెరికన్ ప్రతినిధిగా ఉంటారు సరే ఉంటారా ఇటు మనం మన ఆంధ్రప్రదేశ్కి ప్రతినిధిగా చూపిస్తారు కంపేరటివ్ మీరు అడిగినట్టుగా ఇంకా చాలా టైం ఉంది కాకపోతే రాజకీయాలు అనేది ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఉన్న రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఎందుకు రీజన్ వచ్చేసి మనం పుట్టి పెరిగిన వాతావరణం మనకి ఏదన్నా మనకు సొసైటీ మీద ఒక అవగాహన ఉందంటే ఇక్కడ రాష్ట్రాల మీద ఇక్కడ తెలుగువారి మీద అవగాహన ఉంది కానీ అమెరికా మీద అవగాహన మనం బతకడం వరకే ఉంది సో కాకపోతే మనం అక్కడ పుట్టి పెరగలేదు అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఇంకా అక్కడ అండర్స్టాండ్ చేసుకోవడానికి మా మనకంటే కూడా ఇంకా బెటర్ పీపుల్ ఉన్నారు సో అక్కడ జన సెకండ్ జనరేషన్ పీపుల్ అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి తెలుగు వారికి అవకాశం ఉంటుంది ప్లస్ మనం ఇక్కడ పుట్టింది పెరిగింది మేము ఉంటుంది అమెరికా అయినా ఆలోచనలు ఆలోచించేది మొత్తం తెలుగు రాష్ట్రాల మీద కాబట్టి భవిష్యత్తు ఏదైనా శరీరం అక్కడ మనసు ఇక్కడ ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే అంతే కదా సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపే మీకు ఆసక్తి ఉంది కంపేరటివ్గా తర్వాత మీ ఊరు మీ చిన్న ఊరు కర్నూలు జిల్లాలో రాజానగరం అనేది ఇందాక మీరు చెప్పారు కేవలం వెయ్యి మంది ఉండే ఊరు చిన్న ఊరు అని ఆ ఊరికి ఆ కాలంలోనే హై స్కూల్ రావ రావటం అనేది పెద్ద విషయం ఆ కాలంలోనే ఒక ఆఫీసు హై స్కూల్ ఇటువంటి ఎక్సెప్ట్ రోడ్స్ కదా కదా ఏంటి మీ ఊరి ప్రత్యేకత సో అది కర్నూలు జిల్లాలో ఒక ఉన్నటువంటి ఒక చిన్న విలేజ్ సో దాదాపు ఒక ఆ రోజు ఉన్నటువంటి రోడ్డు మార్గానికి రావాలంటే ఒక ఎనిమిది కిలోమీటర్లు నడిచెలితే వచ్చేటువంటి విలేజ్ అలాంటి విలేజ్లో కూడా ఆ రోజుకే హై స్కూల్ రావడానికి ముఖ్య కారణం ఆ రోజు ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి నాయకులు వారికి ఆ రోజే ఒక ముందు చూపు ఏంటంటే చదువుకుంటే బాగు పిల్లలు బా బాగుపడతారు అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఆ రోజు ఒక గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రపోజల్లో ఏ విలేజ్ అయితే ఆ గవర్నమెంట్కి ల్యాండ్ అయితే ఫ్రీకి ఇస్తుందో ఆ విలేజ్లో హై స్కూల్ పెడతా ఉన్నటువంటి ప్రపోజల్కి వీరు ఆ రోజు లోకల్గా నాలుగు ఎకరాలు సేకరించి అందరు కలెక్ట్ చేసి ఆ ల్యాండ్ ఇవ్వడంతో మాకు తెలియక ముందే మా ఊర్లో హై స్కూల్ ఉంది ఆ హై స్కూల్ ఉండడం వల్లనే మేము చదువుకోవడము బయట ప్రపంచానికి మేము ఎవరూ పరిచయం కావడం జరిగింది సో అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఇది అన్ని రకాలు కూడా ఆలోచించవచ్చు ఆ రోజుల్లోనే ఆ విలేజ్లో అటువంటి నాయకత్వం ఉండడం వల్లనే చాలామంది ఫ్లరిష్ కాగలిగారు ఇలాంటి నాయకత్వం రాష్ట్రానికి ఉన్నా దేశానికి ఉన్నా మనం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ముందుకెళ్తూ ఉండడానికి అది ఒక ఉదాహరణగా చెప్పచ్చు అంటే మీరు ఇందాక మాట్లాడుతూ అంతకంటే పెద్ద ఊళ్ళో ఉన్నప్పటికీ కూడా మీ ఊర్లోనే హై స్కూల్ ఆ కాలంలో నేర్పడ కారణము భూమిని దానం చేయటం ఇవ్వటం అనేది సార్ ఆ నేత మీ ఊరు అయినా అక్కడ ఇద్దరు ముగ్గురు లోకల్ లీడర్స్ ఉన్నారండి అప్పటికే ఆ లోకల్ లీడర్స్ అందరూ కూడా కలిసి చేయటం జరిగింది ఒక మనిషి కాకుండా వీళ్ళందరూ కూడా కంపల్సరీ మన విలేజ్లో అప్పుడే మీకు విలేజ్ అట్మాస్ఫియర్లో ఉంటే ఏమంటారు నాకు ఆ పదం తెలియట్లేదు అప్పుడే మా విలేజ్లో వరి పండేదండి వరి బండితే వరిన అవకాశం కేసీ కెనాల్ అనే వాటర్ బేస్డ్ ఒక విలేజ్ అది సో వాటర్ అవకాశాలు ఉండే అప్పుడు మేము చిన్నప్పుడు వరి చెరుకు ఇట్లాంటి పంటలు కూడా బాగా పండుతా ఉండేవి అప్పుడు కాటాపాట నాకు ఇప్పుడు కాటాపటా అని చెప్పేసి ఊళ్ళో పట్టిన ప్రతి ఒక వడ్ల బస్తాకి దాక టూ రూపీస్ కలెక్ట్ చేసేవాళ్ళు ఆ టూ రూపీస్ లాగా ఫండింగ్ రేజ్ చేశారు అలాంటి టూ త్రీ ఇయర్స్ నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ తో ల్యాండ్ కొనియడం జరిగింది అంటే మీ ఊరు చిన్న చాలా చిన్న ఊరు అందులో కర్నూలు వెనుకబడిన ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతాల్లో చిన్న ఊరు అయినప్పటికీ కూడా మీ ఊళ్ళో ఉండే కొంతమంది నాయకులకి అటువంటి ఆలోచన విధానంతో అది అది మీ పైన కూడా ప్రభావం చూపించి తప్పకుండా ఎందుకంటే మాకు బయట ప్రపంచానికి రావడం మా ఊర్లో ఉన్న హై స్కూల్ హై స్కూల్ ఎలా వచ్చిందనేది మాకు తెలుసు కాబట్టి ఒక లీడర్ స్ట్రాంగ్ ఉంటే అక్కడ ఉన్న లోకల్ పరిస్థితులు అనుగుణంగా ఏం అవసరం అనేది గమనించగలుగుతారు అది గమనించిన తర్వాత రకరకాల మార్గాల్లో లోకల్గా కావచ్చు బయటకున్న పరిచయాలు కావచ్చు ఆ గవర్నమెంట్ ద్వారా కావచ్చు సాధించుకోవచ్చు సాధించుకుంటే దాని ఫలితాలు ఏ రకంగా ఉంటాయి మనం చూస్తా ఉన్నాం మామూలుగా మీ నేపథ్యం వస్తే అమ్మా నాన్నగారు వాళ్ళు ఏం చేశారు ఫాదర్ మదర్ ఇద్దరు కూడా వ్యవసాయ కుటుంబము సో మా మదర్ రీసెంట్గా కోవిడ్ ముందు చనిపోవడం జరిగింది వాళ్ళిద్దరు కూడా వాళ్ళకి వ్యవసాయం తప్ప ఏం తెలియదు మా ఫాదర్ అయితే చదువుకున్నది కూడా ఏమి లేదు మా మదర్కి ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఆవిడ సెవెంత్ గ్రేడ్లో ఉన్నప్పుడు ఆవిడ ఆపేసింది సో ఆపేసింది బికాస్ ఆఫ్ వాళ్ళ ఫ్యామిలీ రీజన్ వల్ల పరిస్థితులు అప్పుడు పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళ పిల్లలు చదువుకోవాలని చెప్పేటువంటి ఒక బలమైన కోరిక వల్ల మమ్మల్ని చదివించడం జరిగింది మీరు కారణం మీ కృషి ఆవిడ ఆలోచన విధానం మీరు పెద్ద మామూలు మీడియం రైతు మాకు ఆ రోజుల్లో ఒక ఎనిమిది ఎకరాల పొలం ఉండేది ఒక రకంగా మధ్య తరగతి కుటుంబం సో మీ చదువు అంతా తెలుగు మీడియంతో మొదలైన నేను టెన్త్ వరకు ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ గా తెలుగు మీడియంలో చదువు తర్వాత ఇంజనీరింగ్ మీరు ఇంజనీరింగ్ కర్ణాటకలోని బళ్ళారిలో చేయడం జరిగింది ఇంజనీరింగ్ ఫస్ట్ టైం ఇంగ్లీష్ మీడియంలో ఇంజనీరింగ్ చేసేవాడు అప్పుడు మీరు తెలుగు నుంచి ఇంగ్లీష్ షిఫ్ట్ అయినప్పుడు ఇబ్బంది పడలేదా ఇబ్బంది పడ్డాము కాకపోతే ఆ రోజుల్లో అది ఇక మ్యాండేటరీ తప్పనిసరి పరిస్థితుల్లో కంపల్సరీ ఇంజనీర్ అయితేనే మనకు భవిష్యత్తు అనేటువంటి దాంట్లో ఆ ఇబ్బందులు అధిగమించడం జరిగింది అంటే స్టూడెంట్ మంచి స్టూడెంట్ మంచి స్టూడెంట్ అండి కాకపోతే ఆ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ అనేది ఎప్పుడు ప్రాబ్లమ్ విలేజ్ నుంచి వచ్చాం కాబట్టి విలేజ్ లో నాకు తెలిసి మా స్కూల్లో ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ కూడా ఇంగ్లీష్ లోనే ఫెయిల్ అయ్యే వాళ్ళు మిగతా స్టడీస్ బాగా చదివేవాళ్ళు కూడా ఫెయిల్ అయ్యే సబ్జెక్ట్ ఏదైనా ఉంటే అది ఇంగ్లీష్ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ తర్వాత ఫస్ట్ ఇంగ్లీషు తర్వాత మ్యాథ్స్ వాటిల్లో కూడా మనం పాస్ కావడం జరిగింది బయటికి వెళ్ళిన తర్వాత నేర్చుకోవడం జరిగింది కానీ ఇంగ్లీష్ ఇస్ డిఫికల్ట్ సబ్జెక్ట్ ఆ రోజు అంటే టెన్త్ వరకు మీద ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుకున్నారు ఎరగుంట ఎరగం ఇంజనీరింగ్ మళ్ళీ బల్లారి ఇంజనీరింగ్ అయిన తర్వాత మళ్ళీ మీరు అమెరికా ఇంజనీరింగ్ అయిన తర్వాత నేను హైదరాబాద్ రావడం జరిగింది హైదరాబాద్ లో ఒక టూ ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత మిగతా స్నేహితులందరూ కూడా అప్పటికే ఆ టూ ఇయర్స్లోనే అమెరికా పోవడం జరగడంతో వారిని చూసి నేను కూడా అమెరికా ఎంప్లాయ్మెంట్ కోసం పోవడం జరిగింది అంటే హైదరాబాద్లో ఏం చేశారు మీరు ఉద్యోగం అంటే ఆ రోజుల్లో వీకే సాఫ్ట్ అని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి మోహన్ గారు అలాగే బండార్ లక్ష్మణ్ గారు వీళ్ళిద్దరు కలిపి ఒక కంపెనీని అప్పుడే స్టార్ట్అప్ డాట్నెట్ భూము వైటుకే ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండడంతో ఒక కొత్తగా ఒక న్యూ వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది దానిలో నేను ఎంప్లాయీగా స్టార్ వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వర్క్ చేసిన తర్వాత హెచ్ఓను అప్లై చేయటము అలాగే ఇంకొక సిక్స్ మంత్స్ లో యూఎస్ పోవడం జరిగింది అంటే ఆ వైటుకే చిన్న ప్రాబ్లం కదా యాక్చువల్గా అవునండి బట్ ఆ రోజుల్లో మన తెలుగు వారికి ఎక్కువగా అమెరికాలో మంది తెలుగు వాళ్ళు అక్కడికి పోవడానికి రీజన్ వైటుకే భూమి అండి చాలా మంది ఆ వైటుకేను చూసి ఇక్కడ ఆ రోజుల్లో మెయిన్ ఫ్రేమ్ కోర్సులు చేయటము సో దాదాపు ఇంజనీరింగ్ డిగ్రీనే కాదు ఆ రోజుల్లో ఏ డిగ్రీలో ఉన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ చాలామంది అన్నిటికీ రిజైన్లు చేసేసి యూఎస్ వెళ్ళిపోయారు ఆ రోజు వైటుకే థ్యాంక్స్ చెప్పుకోవాలి వైటుకే ఇస్ ఈజ్ ద ఫస్ట్ భూము అంతకుముందు తెలుగు వారు ఎక్కువ ఓన్లీ డాక్టర్స్ మాత్రం అమెరికాలో ఉండేవాళ్ళు తర్వాత ఈ వైటివికే వల్లనే ఎక్కువ మంది ఐటీయుకి పోవడం జరిగింది వరాయికి కూడా అప్పుడు ఆ టైంలో టూ థౌజండ్ ఆ టైంలో బాగుండేది కదా వరాకల్ ఫైనాన్షియల్స్ కూడా బాగా జరిగింది ఎవరు చూసినా వరాకల్ నేర్చుకుంటున్నాడు అవును మీరు ఈ అమీర్పేటు ఈ ఎస్ఆర్ నగర్ ఎక్కడ చూసినా కూడా ఈ ఇన్స్ట్యూట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ సో మైత్రి వనం ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఇవన్నీ ఆద్యం ఇంజనీరింగ్ మీరు ఏంటి సార్ మీ బ్రాంచెస్ కంప్యూటర్ సైన్స్ అండి చాలా ఉపయోగపడింది కంప్యూటర్ సైన్స్ ఎందుకంటే ఇక్కడ చూడండి ఒక ఇంకొక లాజిక్ ఆ కంప్యూటర్ సైన్స్ ఆ రోజు డొనేషన్ కట్టడానికి పోయినప్పుడు మా ఫాదర్కి ఏం తెలియదు చదువుకోలేదు కానీ వాళ్ళు చెప్పిన విధానంలో వాళ్ళు ఒక్కొక్క కోర్సుకి కి ఒక్కొక్క డొనేషన్ చెప్పారు సో వాళ్ళు కంప్యూటర్ సైన్స్ కి ఎక్కువ డొనేషన్ అడిగారు అంటే మా ఫాదర్ అయితే ఎక్కువ డొనేషన్ అడిగారు అంటే మంచిదే ఉంటుంది అని కామన్ సెన్స్ తో కంప్యూటర్ సైన్స్ అడిగారు అంటే దీనికి ఎక్కువ అడిగారు అంటే ఇది మంచిదే ఉంటది అని చెప్పేసి ఎవడైనా తక్కువ ఉంటే అందులో జాయిన్ చేయమనుకుంటారు ఆయన ఆ రోజే తక్కువ ఫీజు ఉండదా అని జాయిన్ చేద్దాం అనుకోకుండా మధ్య తరగతి రైతు అయినప్పటికీ కూడా ముందు ఎక్కువ ఫీజు అంటున్నారు గొప్పత లాగా ఉంది చదువుకుంటే భవిష్యత్తు భవిష్యత్తు ముందు చూపు ఆయనకి ఆలోచన విధానం అంటే పల్లెటూరులో ఉండే వాళ్ళకి నిరక్షరాశులకి ఎంత కామన్ సెన్స్ ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా తప్పకుండా మనం చెప్పవచ్చు ఇది కంప్యూటర్ సైన్స్ ఏ నాకు ఇంజనీరింగ్ చేరాలని ఉంది కానీ ఏ బ్రాంచ్ అనేది నా డెవిషన్ కాదు ఆ రోజు అక్కడికి పోయినప్పుడు మా ఫాదర్ ఇదైతే ఎక్కువ అడుగుతున్నారంటే డెఫినెట్ గా ఇది మంచిదే ఉంటుంది అని అది తర్వాత ఉపయోగపడింది ఆ నిర్ణయం కంప్యూటర్ జాయిన్ చేయాలని ఆయింది అని కంప్యూటర్ సైన్స్ తెలియదు ఇదే ఎక్కువ అన్నారు ఎక్కువ మంచిదే అనేది ఒక కామన్ సెన్స్ తో అంటే అమ్మగారేమో ఏమో నేను ఎక్కువ చదువుకోలేకపోయాను చదువుకోవాలని చదువు మీద ఇంట్రెస్ట్ చదువు ఆలోచన నాన్నగారేమో కామన్ సెన్స్ తోటి కంప్యూటర్ సైన్స్ లో జాయిన్ చేయటము ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మీ ఎదుగుదల వాళ్ళందరి ప్రభావం ఉంది తప్పకుండా వాళ్ళ కష్టమే మన ఈ రోజు ఇక్కడ ఉన్నట్టు కష్టము కూడా తెలివి కూడా మీరు అమెరికా వెళ్ళిన వెంటనే మళ్ళీ చదువుకున్నారా ఎంఎస్ఏ అలా చేస్తారు కదా లేదండి నేను ఎంప్లాయ్మెంట్ వీసా అమెరికా పోవడం జరిగింది పోయిన వెంటనే కూడా డైమ్లర్ క్రైస్లర్ అని చెప్పేసి డెట్రాయిట్ లో ఉన్న ఆటోమొబైల్ కంపెనీలో లో మొదటగా జాబ్ చేయడం స్టార్ట్ చేసి అంటే మెసరేజ్ బెంచ్ సంబంధం ఉంది మెసరేజ్ బెంజ్ ఇప్పుడు మనం ఉన్నటువంటి బెంజ్ కంపెనీలో ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది మీరు బెంజ్ వాడుతున్నారు ఇప్పుడు అక్కడ ఇప్పుడు బెంజ్ వాడుతారండి ఆ బెంజ్ అనుబంధం అలా ఏర్పడింది అనుబంధం అంటే మీ ఊర్లో ఒక కర్నూలు జిల్లాలో ఒక పల్లెటూర్లలో బస్సు ఎక్కాలన్నా కానీ ఎనిమిది కిలోమీటర్లు పది కిలోమీటర్లు నడిచి వెళ్ళి బస్సు ఎక్కాల్సిన పరిస్థితి నుంచి బెంజికాల్లో తినటం అనేది అది మీకు ఆ జీవితం ఎలా వచ్చిందని మీరు అనుకుంటున్నారు సార్ కారణం ఏంటి అనుకుంటున్నారు దీనికి రెండు విషయాలండి నేను ఏ రోజైతే బళ్ళారిలో పోయి చేరడమో బళ్ళారిలో ఉన్నటువంటి సహచర విద్యార్థులందరూ కూడా కొంచెం ప్రోగ్రెసివ్ సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళే గుంటూరు నుంచి కావచ్చు కృష్ణా జిల్లా నుంచి కావచ్చు వీళ్ళందరితో అనుబంధం ఏంటంటే వాళ్ళు అప్పటికే ఈ అమెరికాతో ఉన్న అనుబంధం వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ఇమీడియట్గా అమెరికా పోవాలంటే చుట్టాలు ఉండడం కావచ్చు అప్పటికే మా రూమ్మేట్స్ వాళ్ళ సిస్టర్ యుఎస్లో ఉండడం సో అమెరికా వాసనలు మనకు ఆ రోజుగా పరిచయం అయినాయి సో దాంతో అమెరికా పోవాలనేటువంటి నిర్ణయం అయితే జరిగింది ఇక అక్కడి నుంచి అమెరికా పోయిన వెంటనే జాబ్ రావడము జాబ్ వచ్చిన వెంటనే కాదు అది బెంజ్ కంపెనీలు రావడం ఇదంతా కూడా ఒక సైకిల్ లాగా తొందరగా జరిగిపోవడంతో ఎన్ని నెర నెరవేర్ణాయి అప్పట్లో మేము ఇండియాకి వెళ్ళి ఎక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇండియాలో సెల్ ఫోన్స్ అప్పుడప్పుడే వచ్చినాయి ఏదో కొంతమంది మధ్య దగ్గర మాత్రమే పెద్ద సెల్ ఫోన్లు ఉండేవి మేము అనుకునేవాళ్ళం ఇలాంటి ఫోన్ అవును ఇలాంటి ఫోన్ అంటే వాళ్ళు అప్పటికే ఇక్కడ సిటీలో బిజినెస్ మెన్ గా ఎస్టాబ్లిష్ పీపుల్ ఉన్నవాళ్ళు అరే ఫోన్ ఎప్పుడు వాడతాం అది సెల్ ఫోన్ ఎప్పుడు వాడతాం అనుకున్నాం అమెరికా పోయిన మూడు నెలలలో ఒక ఫోన్ కొనుక్కోవడం అది సెల్ ఫోన్ కారులో పోతా మన ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే ఆ కిక్ ఉండేది అట్లాంటిది మేము అనుకునే వాళ్ళం ఇండియాలో ఇట్లాంటి సిస్టమ్ ఎప్పుడైనా వస్తుందని మేము నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ లో అదే సిస్టమ్ కూడా అమెరికా యొక్క వేగాన్ని సో మీరు అప్పటి నుంచే వాడటం పెట్టారా అప్పుడు కంపెనీలో చేరిన తర్వాత కంటిన్యూగా అదే వాడుతున్నారు తర్వాత లెక్సెస్ కూడా ఉంది సో కాకపోతే ముందు అయితే బెంచ్ మీద మీకు సెంటిమెంట్ ఉంది బెంచ్ మీద సెంటిమెంట్ ఉంది మీరు మామూలుగా రెండు మూడు ఏళ్ళే చేసేసి తర్వాత ఇంకో కంపెనీకి షిఫ్ట్ అవ్వకుండా సొంతంగా ఎందుకు మీరు ఎలా వచ్చింది అంటే నేను వేరే కంపెనీకి పోకుండా నేను వర్క్ చేసినంత కూడా బే బెంజ్లోనే వర్క్ చేశాను అక్కడ వర్క్ చేసేటప్పుడు వేరే ఫ్రెండ్స్ మేము కలిపి కూడా ఈ సిమిలర్ ఐటీ సర్వీసెస్ అని చెప్పేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది దాని ద్వారా ఇక ప్రోగ్రెసివ్గా వర్క్ చేయడానికి లేకపోతే ఎవటరు సర్వీసెస్ ఎట్లా ప్రొవైడ్ చేయొచ్చు క్లయింట్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు తెలుసుకోవడంతో ఆ ప్రాసెస్ కంటిన్యూ చేసాం ఇంకా అక్కడ నుంచి వచ్చిన పరిచయాలు కావచ్చు గ్రోత్ ఆపర్చునిటీలు కావచ్చు ఇవన్నీ కూడా హెల్ప్ అవుతా అంటే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి జీతం మీద ఆధారపడి కేవలం భద్రత కోసం అమెరికా వెళ్తే మన జీవితం మన లైఫ్ మన మారిపోతుందని ఉద్దేశంతో మీరు అమెరికా ఉద్యోగం కోసమే వెళ్ళారు వెళ్ళిందే ఆ వీసా కదా అమెరికా కానీ అక్కడ ఎక్కువ కాలమే చేరకుండా రెండు మూడేళ్లకే మీరు మారాలనుకోవాలంటే అది మీకు అప్పుడు ఒక అడ్వెంచర్ లేకపోతే ఒక ఛాలెంజ్ అనిపించలేదు ఛాలెంజ్ అనిపించింది కాకపోతే అక్కడ కూడా మనతో తిరిగిన ఫ్రెండ్స్ అందరూ కూడా అప్పటికే ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉండడం వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉండడం వీటన్నిటి వల్ల అది ఈజీ అనిపించింది నెట్వర్క్ నెట్వర్క్ ఉండడం చెప్పాను కదా బల్లార్లో మాతో పాటు ఉన్న రూమ్మేట్స్ వీళ్ళందరూ కూడా గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి అప్పటికే ఎన్ని ఉండడో మనం కూడా వాళ్ళని వాళ్ళని చూసి అందిపించుకున్నాం ఇప్పుడు ఓన్ మీరు పార్ట్నర్షిప్ తో నడుస్తుంది కంపెనీ ఓన్ కంపెనీ ఉంది పార్ట్నర్షిప్ రెండు రెండో

ట్వంటీ త్రీ లాస్ట్ క్వార్టర్ గానీ ఈ ఇయర్ కానీ ఐటీ రంగం అమెరికాలో ముఖ్యంగా ఇబ్బందుల్లో ఉన్నమాట అయితే వాస్తవం దాంట్లో ప్రతి కంపెనీ ఇబ్బంది పడతానే ఉంది సో దాంట్లో మా కంపెనీ బాగా ఉంది అన్ని రకాలుగా అందరూ కూడా ఐటీ రంగం అనేది కొంచెం ఇబ్బందిగా ఉన్నమాట అంటే ఉద్యోగులు తీసేస్తున్నారని ఎక్కువ చేస్తారు తగ్గించేస్తున్నారు రకరకాలుగా వింటున్నాం మనం నిజమం అంటే మన ఆఫ్టర్ కరోనా మన ఉక్రెయిన్ యుద్ధం కానీ రకరకాల ప్రభావాలతో తగ్గింది అంటారా కారణం దీంట్లో కరోనా రావడంతో ఎంప్లాయ్మెంట్ స్టైల్ కానీ అన్నీ మారినీ దాంట్లో అంత ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ కానీ ఇవన్నీ కూడా పెరగడం జరిగింది దాని ద్వారా కొత్త ఆపర్చునిటీస్ వచ్చినాయి సో వీటి వలన కావచ్చు అలాగే ఇన్ఫ్లేషన్ అనేది కరోనా తర్వాత విపరీతంగా పెరిగింది ఇండియాలో కావచ్చు ముఖ్యంగా అమెరికాలో ఇన్ఫ్లేషన్ ప్రభావం వల్ల రూపాయి రేటు పడిపోవడం కావచ్చు వీటన్నిటి వలన మార్కెట్స్ డల్ అయినాయి గ్లోబల్ రిసెషన్ ఉందని చెప్పేసి ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ అంటా ఉన్నారు దానిలో భాగంగా అమెరికాలో వేరే రంగాల్లో ఇంకా రిసెషన్ లేదు కానీ ఐటీ రంగంలో ముందు జాగ్రత్తగా ముందే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకపోవడము ఉన్న ప్రాజెక్టులను బడ్జెట్స్ కట్ కట్ చేయడం వలన ఐటీ రంగం దాదాపు లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా ఇబ్బందుల్లో ఉన్నమాట ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది వేచి చూద్దాం అంటే మీరు ట్రంప్కి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్న నేపథ్యంలో బిజినెస్ బిజినెస్ ఉంటాడు కాబట్టి కూడా దానికోసం వెయిట్ చేస్తాము ఒకసారి బిజినెస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ వస్తే తప్పకుండా విజయ మన తను ట్రంప్ వచ్చాడు అనుకోండి ప్రో బిజినెస్ అగైన్ వీటిని అన్నింటిని మూవ్ చేయడానికి ఏమన్నా అని చెప్పేసి కొత్త ప్యాకేజెస్ కావచ్చు కొత్త ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చే స్కోప్ ఉంది దానిలో భాగంగా ఎస్పెషల్లీ ఐటీ రంగం బాగుంటుందని చెప్పేసి అయితే ఉంది కాకపోతే దాంట్లో పాటుగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక ఏఐ 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 వ్యాలీస్ ఇవన్నీ కూడా టెక్నాలజీ మారింది దానికి సంబంధించి కూడా టు క్యాచ్ అప్ దోస్ టెక్నాలజీస్ సో డెఫినెట్గా భవిష్యత్తు బాగుంటుందైతే ఉంది ఇప్పటికైతే ఇబ్బందులో ఉన్నమాట ఇప్పుడు ఏఐ మీరు కూడా దాన్ని నడుపుతున్నారు కంపల్సరీ ఏఐ కంపల్సరీ అయింది అందుకని ఇప్పుడు మేము మా కొత్తగా హైర్ చేసుకునే ఎంప్లాయీస్ అందరిని కూడా ఏఐ రిలేటెడ్గా ట్రైన్డ్ ఆర్ ఏఐ రిలేటెడ్ సర్వీసెస్ మాత్రమే దాని ఆ సైడ్ బాగుండే సార్ అలవాటు ఉంది కాబట్టి మేము డెఫినెట్గా దాని సైడ్ కూడా షిఫ్ట్ అవుతుంది సో ఇండియాలో కూడా మీ కంపెనీ తాలూకా ఈ యూఎస్ కంపెనీని సపోర్ట్ చేసే ఆపరేషన్స్ అన్ని కూడా ఇక్కడ ఇండియా నుంచి చేస్తున్నాం బెంగళూరు ఇక్కడ హైదరాబాద్ అంటే క్లయింట్స్ పెరగటం లేదంటారా అంటే ఈ పెరుగుతుంది సర్వీసెస్ పెరుగుతున్నాయి కదా సర్వీసెస్ పెరుగుతున్నాయి కానీ ఉన్న క్లయింట్స్ వాళ్ళ సర్వీసెస్ తగ్గిస్తూ వస్తున్నారు సో ఇంతకుముందు ఉన్న ప్రాజెక్ట్ సర్వీస్ స్కోప్ని లిమిట్ చేయటం కావచ్చు ఈ కొంచెం ఎక్స్పాండ్ చేయలేదు ఉన్న సర్వీసెస్ తగ్గించుకుంటూ వస్తున్నారు ఇంకా మన తానాలోకి వస్తే తానా అనేది ఇప్పుడు మీ మీరు సెవెంటీ ఫైవ్లో పుట్టారు నేను సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ సెవెన్ చోర్లో పుట్టాను మీ చిన్నప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి మధ్యలో ఏడు వెళ్ళి తేడా ఉన్నాం కానీ చిన్నప్పటి నుంచి కూడా పెత్తగల్లు చదువుతుండేవాళ్ళము తానా అనే కానీ అమ్మ తానా ఆహ్వానం వచ్చింది తానా ఆహ్వానం రావటం చాలా గొప్ప విషయం ఆ సినిమా ముందుకు ఎక్కువ సినిమా అవార్డులు ఎక్కువ ప్రారంభంలో సో తానాకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ అమెరికాకు ఒక ఆకర్షణ ఉంటుంది కానీ తానాకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉండేది దాని అధ్యక్షుడు అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉండేది కదా సో మీరు ఒక పల్లెటూరు నేపథ్యము తెలుగు మీడియం చదువుకొని ఇంజనీరింగ్ డిగ్రీ వరితోనే కంప్లీట్ చేసుకొని ఉద్యోగానికి వెళ్ళి తానా అలాంటి సంస్థకి అధ్యక్షుడిగా స్థానంలోకి వెళ్ళటం అనేది దాని వెనకాల ఏంటి సీక్రెట్ ఆఫ్ ది సక్సెస్ తానా అనేది మీకు తెలిసినట్టుగానే తెలుగు అసోసియేషన్ నార్త్ అమెరికా ఇది దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నేను పుట్టిన సంవత్సరం అక్కడ పుట్టడము సో దాదాపు అప్పుడు మనకు పరిచయం లేకపోయినా యూఎస్ పోయిన తర్వాత నేను చెప్పినట్టు డెట్రాయిట్ లో టూ థౌజండ్ ఫైవ్లో లో తానా మహాసభలు జరిగినాయి టూ థౌజండ్ ఫైవ్లో లో జరిగినటువంటి తానా మహాసభలకి నేను గెస్ట్ గా అటెండ్ కావడానికి వెళ్ళాను అటెండ్ కావడానికి పోయినప్పుడు నాట్ యాజ్ పార్టిసిపెంట్ అక్కడ మా ఊర్లో జరుగుతుంది కాబట్టి నేను అక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ కి అటెండ్ కావడం జరిగింది ఆ ప్రోగ్రాంకి వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి టూ థౌసండ్ లో ఇరవై ఏళ్ళు అవుతుంది ఆల్మోస్ట్ అప్పుడు అక్కడికి వచ్చినటువంటి వ్యక్తుల పరిచయం కావచ్చు అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్షిప్ కావచ్చు వీటన్నిటిని చూసిన తర్వాత అది తెలుగు రాష్ట్రాలకు చేస్తున్నటువంటి సేవ కావచ్చు వీటిని చూసి మనం కూడా దీంట్లో ఉంటే బాగుంటుందని బీజం ఆ రోజు టూ థౌసండ్ ఫైవ్లో పడింది అంటే ఆ సభ విధానం అలా అనిపించింది ఆ రోజు అక్కడికి వచ్చిన గెస్ట్లు కావచ్చు అక్కడికి ఉన్న ప్రెసిడెంట్ కావచ్చు ఇండియా నుంచి వచ్చిన వ్యక్తులు కావచ్చు వీటి అందరి పరిచయానికి అది ఉపయోగపడింది సో ఆ రోజే నిర్ణయించుకున్నాను తానాలోకి మనం వెళ్తే బాగుంటుందని దానిలో టూ థౌజండ్ ఎయిట్లో తానాలోకి రావడం తర్వాత తానా మెంబర్ అయ్యాను కమిటీలో కమిటీలో సో టూ ఎయిట్ నుంచి నా తానాలో నా ప్రస్తావన స్టార్ట్ అవుతూ వస్తుంది తానాలో మీకు తెలుసు దాదాపు నేను ఫైనాన్స్ కమిటీ ఫండ్ రైజర్గా స్టార్ట్ నా కెరీర్ తర్వాత ఫౌండేషన్ చైర్మన్గా టూ టైమ్స్ చేశాను ఫౌండేషన్ ట్రెడర్గా చేశాను తర్వాత ఈ వైస్ ప్రెసిడెంట్గా ఇప్పుడు ప్రెసిడెంట్ గా దాదాపు టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఇప్పుడు వరకు ఏళ్ళ పదహారు ఏళ్ళ సర్వీసు యుఎస్ లో నేను టూ థౌసండ్ త్రీలో స్టార్ట్ అయితే ఐదేళ్ళు ఐదేళ్ళు తప్ప మిగతా అంతా కూడా నా తానా అనుబంధం కంటిన్యూ అవుతానే ఉంది మొన్న రెండు వేల ఇరవై మూడు జరిగిన ఎలక్షన్ టైంలో కూడా ఎలక్షన్ టైంలో కూడా మీరు ఎక్కువ మెజార్టీతో గెలిచారు కదాలో కూడా డెఫినెట్ గా ఎక్కడైతే ప్రజాస్వామ్యం ఉంటుందో సో అక్కడ అప్పుడప్పుడు తప్పనిసరి పరిస్థితులు ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి ఇది ఇరవై ఒకటిలో జరిగినటువంటి ఎలక్షన్స్ ఆ ఎలక్షన్స్లో నేను నాతో పాటు ఇంకొక ఇద్దరు కూడా ప్రెసెంట్కి అందరూ అర్హులే రకరకాల కెపాసిటీస్లో తానాల్లో పనిచేసిన వాళ్ళే కాకపోతే అప్పుడున్న పరిస్థితులకి ఎలక్షన్స్ అనివార్యమైన దాంట్లో నేను ఆ రోజు కూడా చెప్పింది ఒకటే అప్పుడు వరకు నేను తానా ఫౌండేషన్ చైర్మన్గా టూ టైమ్స్ చేశాను ఫౌండేషన్ చైర్మన్గా నేను అప్పటికే తానాలో ఇంప్లిమెంట్ చేసిన చాలా ప్రో యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు ఇండియాలో ఎస్పెషలీ ఫౌండేషన్ ద్వారా తానాలో అది ప్రత్యేకించి కరోనాలో నేను చేసినటువంటి సేవలకి గుర్తింపుగా ఆ రోజు జరిగిన ఎలక్షన్స్లో నేను ఎలక్ట్ కావడం జరిగింది అంటే మీరు తానాలో రెండు వేల ఎనిమిదిలో అసోసియేట్ అయిన తర్వాత నుంచి మీరు ఈ సేవా దృక్పథం పెరిగిందా సేవ చేయాలనేది ఒక ఫీలింగ్ కలిగిందా అది మొదటి నుంచి మీకుంది మొదటి నుంచి కూడా మనం వచ్చినటువంటి విధానము మనం పెరిగినటువంటి విలేజ్ అట్మాస్ఫియర్లో ఇది ముందు నుంచే ఉంది కాకపోతే ఇది ఒక వ్యక్తిగాను మనకు తెలిసిన వాళ్ళకి సహాయం చేయడం వలన అది సొంతంగా చేసినట్టు అవుతుంది కానీ ఒక వ్యవస్థీకృతం అయితేనే ఆ సేవకి కావాల్సిన వాళ్ళకి తీసుకెళ్ళగలుగుతామని చెప్పి అనుకోవడం అది తాన ద్వారా అయితే బాగా జరుగుతుందని చూసి దాంట్లో జరగడం వ్యక్తి వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది కదా ఎప్పటికైనా కూడా వ్యవస్థే గొప్పది వ్యక్తి అనే వాళ్ళకి ఆ రోజు ఉన్న పరిస్థితులు మనకి మన ఉంటే సహాయం చేస్తాం లేదనుకుంటే వెళ్ళిపోతాం ఒక వ్యవస్థను బిల్డ్ చేయగలిగితే ఆ వ్యవస్థ ద్వారా జరిగేటువంటి సహాయము చాలా గొప్పది దానికి ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారే ఆయన ఆ రోజు రాజకీయంలోకి వచ్చి ఒక వ్యవస్థ స్థాపించకపోతే ఆ వ్యవస్థ ఆయన లేరు కానీ ఆ వ్యవస్థ నడుస్తూనే ఉంది సో అలాంటి ఎప్పుడైనా ఆయన వ్యవస్థ ఆ వ్యవస్థ అనేది క్రియేట్ చేయడం వ్యవస్థ ద్వారా జరిగేటువంటి అది సేవ కావచ్చు రాజకీయం కావచ్చు ఇంకా ఏదైనా కూడా ఒక వ్యవస్థ మనుషుల కంటే కూడా వ్యవస్థలే గొప్ప అంటే వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది కొంతమంది వ్యక్ వ్యక్తులే వ్యవస్థలో అంత వ్యక్తులు ఉంటారు ఎన్టీఆర్ అటువంటి వ్యక్తే ఆయన ఇండివిజువల్ బ్రాండ్ ఆయన బిల్డ్ చేసుకున్నాడు కదా తప్పకుండా నిండివిజువల్ బ్రాండ్ బ్రాండ్ ఎన్టీఆర్ ఇచ్ ఇజ్ అ బ్రాండ్ ఇజ్ అ బ్రాండ్ బ్రాండ్ టీడీపీ అనేది ఎన్టీఆర్ స్థాపించిందంట కానీ ఎన్టీఆర్ ఇది నాట్ కేర్ ఆఫ్ టీడీపీ కదా దట్స్ టూ టీడీపీ ఇది కేర్ ఆఫ్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆయన ఇండీవిజువల్ బ్రాండ్ బిల్డ్ చేసుకొని సో అటువంటి ఎన్టీఆర్ ప్రభావం వ్యక్తిగతంగా మనం బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలి మనము నిరంజన్ శృంగవరం నిరంజన్ మనం క్రియేట్ చేసుకోవాలని ఒక ప్రేరణ ఎన్టీఆర్ లాంటి వ్యక్తుల నుంచి మీరు పొందారా తప్పకుండా ఎన్టీఆర్ ఇస్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రిబెడీ అందులో మేము చిన్నప్పుడు ఎన్టీఆర్ మేము మాకు ఊహ తెలిచినప్పుడుకే ఎన్టీఆర్ రాజకీయ మీరు ఇందాక అడిగారు కదా రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ అని అది కూడా ఎన్టీఆర్ మేము చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పటికే మేము ఎయిటీ త్రీ నాకు గుర్తుంది ఎయిటీ త్రీ అప్పటికి రాజకీయం గురించి కొంచెం ఎనిమిది ఎనిమిదేళ్లు ఎనిమిదేళ్లలోనే ఆయన ఇచ్చేటువంటి స్పీచ్లు కానీ రేడియోలో వచ్చిన ఎలక్షన్ ఎలక్షన్ రిజల్ట్స్ అనలైజ్ చేయటము ఇవన్నీ కూడా ఆ వాయిస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇటు స్ఫూర్తి అంటే అసలు సినిమాలతో పాటు రాజకీయాలు ఆ రోజు వరకు సినిమాలుగా తెలుసు ఎన్టీఆర్ వచ్చిన తర్వాత రాజకీయ రంగం పరిచయం అయింది తర్వాత కాకర్ల సుబ్బారావు గారు సెవెంటీ సెవెన్ లో మన తానా చరిత్ర తిరిగి సెవెంటీ సెవెన్ లో కాకర్ల సుబ్బారావు గారి దగ్గర నుంచి ఇప్పుడు మీ వరకు ప్రయాణం చేసుకుంటే ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ రంగంలో గొప్ప వాళ్ళు వాళ్ళ వాళ్ళ ముద్రలు వేసుకుంటే వచ్చారు కదా రెండు వేల ఇరవై మూడులో లో మీరు అధికారికంగా అధ్యక్షులు అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు అయ్యారు వన్ ఇయర్ కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్ వన్ ఇయర్ పీరియడ్ ఉంది మీ ముద్రను మీరు ఏ విధంగా వేసుకోవాలనుకున్నారు ఈ సంవత్సరం ప్రయాణాన్ని మీరు ఒకసారి పునః చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది ఇది తన అధ్యక్షులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతంగా కావచ్చు సంస్థ ద్వారా కావచ్చు చాలా గొప్పవారే దీనికి అధ్యక్షులుగా ఎలక్ట్ అవుతారు రావడం జరుగుతూ ఉంది సో డెఫినెట్గా మీరు రెఫర్ చేసినట్టుగా కాకర్ల సుబ్బారావు గారు కానీ ఆయన ఇక్కడికి వచ్చి నిమ్స్ పెట్టారు ఆ తర్వాత ప్రయాణం చేసిన ప్రతి ఒక్క అధ్యక్షులు కూడా వాళ్ళ వాళ్ళ తోచిన విధంగా వాళ్ళకి చేయగలిగినంత ఆర్గనైజేషన్కి సొసైటీకి చేసుకుంటూ వచ్చారు నేను గత వన్ ఇయర్ నుంచి కూడా ఈ తానా ద్వారా జరిగేటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు ఈ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి కాకపోతే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ కావచ్చు ఈ తానాల్లో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ వల్ల కొంత స్లో అయినా రాబోయే సంవత్సరంలో కూడా ఈ సేవా కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో సాహిత్య విభాగం కావచ్చు సేవా కార్యక్రమాలు కావచ్చు ఈ పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి అయితే నిర్ణయం ఉంది దానికి ఈసీ అందరితో కూడా చర్చించి రాబోయే ఒక సంవత్సరం మిగిలిన సంవత్సరం కూడా పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాలు కానీ అమెరికాలో ఈ సంవత్సరంలో ఏమైనా గొప్ప కార్యక్రమం వన్ ఇయర్ లో పెద్ద కార్యక్రమం అంటే రెగ్యులర్ గా జరిగే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తానా ఫౌండేషన్ ద్వారా జరిగే యాక్టివిటీ కానీ అక్కడ జరిగే యాక్టివిటీస్ జరుగుతున్న కానీ పెద్ద కార్యక్రమాలు చేసేంతటువంటి సందర్భం రాలేదు కాకపోతే ఇది ఇక్కడ నుంచి ఎందుకంటే రాజకీయంగా స్టెబిలిటీ వచ్చింది తానాల్లో కూడా ఎలక్షన్స్ అయిపోయి అంతా కూడా స్టెబిలిటీ వచ్చింది కాబట్టి ఈ డిసెంబర్ ఇక్కడ చైతన్య శ్రవత కావచ్చు రాబోయే కాన్ఫరెన్స్ కావచ్చు పెద్ద కార్యక్రమాలు అయితే ముందు ముందు ఉన్నాయి అంటే మీరు రెండు వేల ఇరవై ఐదు

ప్రపంచ తెలుగు మహాసభలు చేయాలని చెప్పేసేటు ఒక ఐడియా ఉంది దాన్ని చేయగలిగితే తానాలో ఎప్పుడు చేయనటువంటి కొత్త సాంప్రదాయాన్ని చేయాలని ఒక ఐడియా ఉంది ప్రభుత్వం చేసింది ప్రపంచ తెలుగు మహాసభలు ఈసారి తానా ద్వారా చేయాలి అది అమెరికాలో చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాను సో మీ మన పీరియడ్ లో ఇంతవరకు గతంలో ఎప్పుడు చేయనట్టుగా ప్రపంచ తెలుగు మహాసభలు చరిత్ర సృష్టిద్దాం ఒక ఒక ముద్ర వేద్దాం అని చెప్పేసి ఈ ఎప్పుడు జరిగే కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి వీటితో పాటు ఒక యూనిక్ గా చేయాలి అంటే అది తానా అయితేనే చేయగలుగుతుంది ఇప్పుడు గవర్నమెంట్ చేసింది అన్నారు ఇటువంటి మహాసభలు అమెరికా లాంటి ప్లేస్లో చేయాలంటే అది తానానే చేయగలుగుతుంది అది చేద్దామని చెప్పి నా ప్రయత్నం తానా అనగానే ఒకప్పుడు చాలా ఏళ్ళ నుంచి కూడా ఇప్పుడు చూసిన ఎక్కువ సినిమా వాళ్లే కనిపిస్తారండి ఒక ప్రభావం నుంచి బయటపడి మిగతా కవులు కళాకారులు అవధానులు సాహిత్యవేత్తలు జానపద కళాకారులు అనేక రంగాలు ఉన్నాయి కదా వీటన్నిటిని కలుపుకొని తీసుకెళ్ళటంలో ఎంతవరకు మనం సక్సెస్ అయ్యాము మన పరిణామం మన ప్రమా మన యొక్క ఎవల్యూషన్ ఎలా ఉందంటే రైట్ సో మీరు తప్పకుండా చూస్తూ ఉంటే ప్రపంచ సాహిత్య వేదిక ద్వారా చాలామంది కవులు కళాకారులు కూడా ఈ ప్రపంచానికి పరిచయం అవుతూ ఉన్నారు దాంతోపాటు ఇక రాబోయేటువంటి ఇప్పుడు డిసెంబర్లో చైతన్య శ్రావంతి కానీ ముందు ముందు జరగబోయే మహాసభల్లో కూడా లోకల్ సినిమా వాళ్ళ కంటే కూడా అక్కడ అమెరికాలోనే లోకల్ టాలెంట్ ఉన్న పీపుల్ చాలామంది ఉన్నారు ఒకప్పుడు ఏంటంటే పూర్తి సినీ రంగం మీద డిపెండ్ అయ్యే వాళ్ళం ఇప్పుడు అంత అవసరమైతే లేదు కాకపోతే అక్కడే అమెరికాలోనే లోకల్ టాలెంట్ చాలామంది ఉన్నారు వాళ్ళని ఒకళ్ళని ఎంకరేజ్ చేయాలి అలాగే తప్పకుండా జానపద కళలు కావచ్చు సాహితీ సైడ్ కావచ్చు ముందైతే మాత్రం అలాగే ఇంకొక రకంగా ప్రపంచంలో ఉన్న తెలుగు సంఘాల వాళ్ళని కూడా కాన్ఫరెన్స్కి ఇన్వైట్ చేయాలని చెప్పేసి మిగతా దేశాల నుంచి కూడా ఇట్లా కొంచెం కొత్త వరబడితో చేద్దాం అనేది ఒక ప్రణాళిక అయితే ఉందండి అంటే మాలో తెలుగు అనగానే తెలుగు సంస్కృతి అనగానే అవధానం తెలుగువాడి సొంతం తెలుగువాడి సొత్తు కూచిపూడి తెలుగు వారి అలాగే మన బుర్ర కథలు మొగ్గు కథలు అనేకమైన జానపద కళలు ఉన్నాయి కదా వీటన్నిటి కూడా తానా ద్వారా ప్రాతినిధ్యం విధంగా ఏ స్థాయిలో జరుగుతుంది మీరు భవిష్యత్తులో ఏం చేయబోతారు వీటికి వీటిలో కొన్ని మనం ప్రాక్టికల్గా యూఎస్ది చూపి తానా మాస్టర్ సభ ద్వారా పరిచయం చేయడానికి స్కోప్ ఉంది కొన్ని అక్కడ ఉన్న లాజిస్టిక్స్ వలన పాజిబుల్ కాకపోవచ్చు ఎందుకంటే అది వీసా ప్రాసెస్ కావచ్చు వాళ్ళు ఎక్కువ టీం మెంబర్స్ అక్కడ అవసరం కావచ్చు కొంచెం కష్టం అలాంటి వాటికి డిసెంబర్లో జరగబేటువంటి చైతన్య శ్రవంతిలో వాళ్ళని ఇక్కడ లోకల్గా ప్రోత్సహించాలనేటువంటి ఒక ఐడియా అయితే ఉంది అలాగే పాజిబుల్ అయినంత వరకు కూడా ఈ కళాకారుల్లో ముఖ్యమైన వారిని అమెరికా తీసుకుపోయి గౌరవించాలని గౌరవించేటువంటి అవకాశం కూడా తప్పకుండా రాబోయే కాన్ఫరెన్స్లో చేస్తా ఈ చైతన్య ఏంటంటే దాని స్కీమ్ ఇది ప్రతి సంవత్సరం ప్రతి తాన మహాసభలకు ముందు సంవత్సరం ఈ ఈవెన్ ఇయర్సు డిసెంబర్లో తానా చైతన్య శ్రవంతి అని తెలుగు రాష్ట్రాల్లో కళాకారులను ప్రోత్సహించాలంటే ముఖ్యంగా ప్రాచీన కళలను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ అది ఎప్పుడూ ఆనవాయితీగా వస్తూ ఉంది దాని ద్వారా మనకి ఇక్కడ లోకల్గా హిడెన్ టాలెంట్ని ఐడెంటిఫై చేయటం వాళ్ళకి తానా ద్వారా గుర్తింపు తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం అది డిసెంబర్లో చేయబోతాం అంటే తానా అనగానే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించిందని ముఖ్యంగా మీ కమ్మ సామాజిక వర్గాల వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుందని ఇటువంటి ప్రచారం ఉంది అది వాస్తవాలు నిజా నిజాలు ఉంచుతాం కాదు తర్వాత చాలా అసోసియేషన్లు మిగతా కూడా ఉన్నాయి అవును ఈ నేపథ్యంలో మిగతా అసోసియేషన్ కూడా పుట్టుకొచ్చాయని కూడా ఒక ప్రచారం ఉంది ఇందులో వాస్తవం ఎంత ఉంది మీరు ఏం చెప్తారు తానా ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్స్ అండి వరల్డ్ బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ ఆర్గనైజేషన్ అవుట్ సైడ్ ఇండియా సో అలాగే తానా అందరికీ ప్రాతినిధ్యం ఉంది మీరు చూస్తే తానా ఒక మిషన్ స్టేట్మెంట్లో కూడా టు ఐడెంటిఫై అండ్ అడ్రస్ కల్చరల్ ఎడ్యుకేషనల్ నీడ్స్ ఆఫ్ నార్త్ అమెరికన్ తెలుగు కమ్యూనిటీ ఇన్ పర్టికులర్ అండ్ తెలుగు పీపుల్ ఇన్ జనరల్ సో ఇక్కడ ఏ సామాజిక వర్గానికి సంబంధించిన ఆర్గనైజేషన్ అయితే కాదు ఈ సామాజిక వర్గంలోనే అన్ని రకాల వాళ్ళు అందరూ కూడా ఇక్కడ నుంచి ఉన్నవారే సో కొన్ని కొన్ని కారణాలతో ఎవరైనా వేరే ఆర్గనైజేషన్ పెట్టుకున్నా ఇప్పుడు మీకు తెలుసు అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వారు ఎంతమంది ఉన్నారంటే ఇది పెట్టినప్పటికి ఇప్పుడు ఇన్ని ఆర్గనైజేషన్లో ఉన్నా అక్కడ ఉన్న నీడ్స్ని సపోర్ట్ చేయడానికి ఇంకా రూమ్ ఉంటానే ఉంది ఆర్గనైజేషన్ల పేరు ఏదైనా తానాకి ఏ ఆర్గనైజేషన్ ఏ పేరు చే ఏ యాక్టివిటీ చేసినా తానా వాళ్ళు అమెరికా వాళ్ళు చేశారంటే తానా వాళ్ళు చేశారనేటువంటి గుర్తింపు తానాకు ఉంది ఆ ఖాతాలో ఆ ఖాతాలోకి వెళ్ళిపోతుంటుంది దాంట్లో గుర్తింక్ ఏంటంటే అందరూ ఉన్నారు అన్ని సామాజిక వర్గాల వారు కూడా లీడర్షిప్ దగ్గర కానీ మెంబర్స్ దగ్గర కానీ అన్నీ ఉన్నారు కాకపోతే ఎక్కువ ఎవరు కనపడుతుంటారో ఆ బ్రాండింగ్ ఒకటి ఉంటుంది కాబట్టి దాంట్లో కొంత కొంత నిజం ఉన్నా పూర్తి అయితే నిజం కాదు అంటే యాక్చువల్గా కాకల సుబ్బారావు గారి నుంచి ఇంతవరకు ప్రయాణాలు చూస్తే కమ్మ సామాజిక వర్గానికి కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా అధ్యక్షులు చేశారు చేశారు దశరథ రామరెడ్డి గారు చేశారు చాలా మంది వేరే వాళ్ళు కూడా చేశారు కానీ ముద్ర పడింది ముద్ర పడింది ఎక్కువ మంది వీళ్ళు చేశారు సో దాంతో ముద్ర ఆటోమేటిక్ గా అలాగే రాజకీయం కూడా ఎక్కువ తెలుగుదేశం కి సపోర్ట్ చేయడం కూడా ఒక ముద్ర కారణం అంటారా దాని ఎలా చూడాలి ఏ ఆర్గనైజేషన్ పొలిటికల్ అఫ్లియేషన్ ఈజ్ డిఫరెంట్ సో దీంట్లో ఉన్నవారు అందరూ ఒకటే పార్టీలో ఉన్నారని చెప్పి చెప్పడానికి కూడా లేదు కాకపోతే మెజారిటీ పీపుల్ ఉన్నదాన్ని బట్టి ఒక అఫిలియేషన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అట్లా వచ్చిందే కానీ దీంట్లో కూడా అన్ని పార్టీల ఉన్నారు అందరూ ఉన్నారు సో కాబట్టి ఒక పార్టీకే కాదు తెలుగువారికి ముఖ్యంగా అమెరికాలో ఉన్న తెలుగు వారికి అవసరమైనటువంటి సేవలు అందించడమే తానా ఒక ఉద్దేశం అంటే ఈ తానా అనేసరికి మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ ఈ ప్రచారాలు ఉన్నాయి కదా విమర్శలు ఉన్నాయి కదా ఇది తెలుగుదేశంకే వీళ్ళు సపోర్ట్ చేస్తారని కమ్మ వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుందని అంత వాళ్లే ఉంటారని ఆంధ్రప్రదేశ్ వాళ్లే ఉంటారని ఇలా బాగా ప్రచారం ఉంది వీటి నుంచి బయటకు తీసుకొచ్చి దీనికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఇది అందరిది అనేది తేవటం కూడా అవసరమే కదా అంటుంది సామాజికంగా మీరు ఇప్పుడు గమనిస్తే ఇక్కడ తెలంగాణకి సంబంధించిన వాళ్ళు కూడా తానాలో ప్రెసిడెంట్స్ అయిన వాళ్ళు ఉన్నారు ఖమ్మం జిల్లా నుంచి వచ్చారు రకరకాలుగా తెలంగాణ వారు ఉన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు కాకపోతే ఎక్కువ తక్కువ ఉండడం వల్ల బయట చూసే వాళ్ళకి అట్లా అనిపించచ్చు ఈ తానా ఈజ్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ ఈ స్టేట్స్ బైఫర్కేషన్ అయినప్పుడు కూడా తానా మాత్రం ఏకతాటి మీద ఉంది అమెరికాలో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటారు నాకు నెంబర్స్ కరెక్ట్గా తెలియదు కానీ చాలా లక్షల్లోనే ఉన్నారండి అమెరికాలో ఎక్కువ నార్త్ అమెరికాలో ఉన్నారా ఎక్కువ నార్త్ అమెరికాలోనే ఎక్కువ మంది ఉండడం అదిను డల్లాస్ లాంటి సిటీస్ లో అయితే తెలుగువారి ఏమంటారు మన పాపులేషన్ పాపులేషన్ వైజ్ గా డల్లాస్ డల్లాస్ పురంగా చేసి తెలుగు వాళ్ళ డామినేషన్ ఎక్కువ అయిపోతుంది విజయవాడ గుంటూరు లాగా అది పురం చేశారు ఉన్నారు తానాల మెంబర్స్ ఎనభై వేల మంది ఉన్నారు మీరు టేకప్ ఒక సెవెంటీ సిక్స్ థౌజండ్ అట్లా ఉన్నారు లాస్ట్ ఫోర్ నుంచి ఫోర్ థౌజండ్ పెరిగారు అంటే తారా ఇంతమందిని మనం సభ్యులు పెంచాలని ఒక లక్ష్యం ఏమైనా పెట్టుకున్నారా మీరు మేము అంటే ఇది వాలంటరీగా వచ్చి చేరే వాళ్ళు ఎప్పుడు వెల్కమే కాకపోతే అప్పుడప్పుడు ఎప్పుడైనా రాజకీయమైన ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ చేరుతూ ఉంటారు అది కాదనలేని సత్యము డెఫినెట్గా ఇది మెంబర్షిప్ పెంచాలనేది ఉద్దేశం కాదు తాను మెంబర్ అయినా కాకపోయినా తెలుగు వారిని ఐడెంటిఫై ఎక్కువ మెంబర్స్ అయ్యే కొన్ని కూడా కొన్ని ప్రాబ్లమ్స్ తెలియని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో డెఫినెట్గా మెంబర్స్ ఎంతమంది అయినా కూడా తానా యొక్క సేవలు వాలంటీర్స్ని ఎక్కువ పెంచాలనేటువంటి ముఖ్య ఉద్దేశం సర్వీస్ సర్వీస్ ఓరియంటెడ్గా మెంబర్స్ కంటే కూడా వాలంటీర్స్ని పెంచాలి ప్రతి సిటీలో కూడా ఏదైనా ఇష్యూ కానీ ఏదైనా అడ్రస్ చేయాలనుకుంటే తానాలకి కానీ తెలుగు వారి ఐడెంటిటీ ఉండాలంటే వాలంటీర్స్ని ఉంటే ఆటోమేటిక్గా ఆర్గనైజేషన్ చేయగలిగేటువంటి సేవా కార్యక్రమాలు పెరుగుతూ ఉంటాయి వాలంటీర్స్ని పెంచాలనే ఉద్దేశం కానీ మెంబర్షిప్ని పెంచాలనేటువంటి ఉద్దేశం మనకి లీడర్షిప్గా లేదు ఇప్పుడు అమెరికాలో తెలుగు భాషా సంస్కృతులు ఏ విధంగా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయండి హైదరాబాద్లో కంటే ఆ తెలుగు రాష్ట్రాల్లో కంటే అమెరికాలో భాషా సంస్కృతులు కావచ్చు పద్ధతులు కట్టుబాట్లు కావచ్చు అమెరికాలో బ్రహ్మాండంగా నిలబడి ఉన్నాయి బికాజ్ ఆఫ్ ఆల్ తెలుగు ఆర్గనైజేషన్ అంటే మన మన నేలకి తెలుగు నేలకు దూరంగా ఉండటం వల్ల తప్పకుండా ఎప్పుడైతే ఒకసారి బయట ప్రపంచాన్ని చూస్తామో మన ఆలోచన దృక్పథం మారుతూ ఉంటుంది దానిలో భాగంగానే మన తెలుగు కళలు వాటిని తెలుగు భాష మీద ఉన్నటువంటి మమకారంతో అక్కడ ఉన్న అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా తానా ద్వారా పాఠశాల అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది తానా పాఠశాల ద్వారా తెలుగు నేర్పించే కార్యక్రమం ఉంది అలాగే ఇంకొక ఆర్గనైజేషన్ ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనంత వరకు వాళ్ళ పిల్లలకి తెలుగు నేర్పిస్తున్నారు అలాగే వాళ్ళకి తెలిసినటువంటి కళలు భరతనాట్యం కావచ్చు కూచిపూడి కావచ్చు ఇవన్నీ కూడా బాగా జరుగుతూ ఉన్నాయి కూచిపట్ల ఆనంద్ కూడా ఆయన చిలికానంద్ర ద్వారా తెలుగు మనబడి అని చెప్పేసి పిల్లలకి తెలుగు బ్రహ్మాండమైన తెలుగు నేర్పిస్తూ ఉన్నారు ఇక్కడికంటే పిల్లలు పద్యాలు బాగా చెప్పగలుగుతారు నాటకాలు వేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా ఆనంద్ గారు రియల్గా అమెరికాలో వేల మందికి తెలుగు నేర్పిస్తా ఉన్నారు అమెరికాలో తెలుగు వెలుగుతోంది ఇక్కడ పిల్లలకు తెలుగు రాయడం రాయకపోవచ్చు కానీ అమెరికాలో ఉన్న తెలుగు వారి పిల్లలకు మాత్రం ఖచ్చితంగా తెలుగు చదవగలుగుతారు తెలుగు రా కొంతమంది రాయగలుగుతారు మాట్లాడడం అయితే చాలా మంది చేయగలుగుతారు అంటే తానా ఏమన్నా ఒక ప్రత్యేకమైన లక్ష్యం ఏమైనా తీసుకుందా తెలుగు వాళ్ళ తెలుగు వాళ్ళ పిల్లలందరూ ఈ జనరేషన్ వాళ్ళు కూడా తప్పనిసరిగా తెలుగు రాయించడం చదివించడం తెలుగు భాష సంస్కృతిని నేర్పించటం ప్రదర్శనలు ఇప్పించటం ఏం చేయాలని లక్ష్యమే అది తానా యొక్క ముఖ్య ఉద్దేశమే అదండి సో ఫ్రమ్ ద బిగినింగ్ తెలుగు వారికి కావాల్సినటువంటి భాష ఎందుకంటే పిల్లలకి మనకు భాషతో కనెక్టివిటీ పోయిందంటే మనకి ఈ ప్రాంతంతో కనెక్షన్ పోతుంది మనం ఎప్పుడైతే మన పిల్లలు తెలుగు మాట్లాడడం మానే మానేస్తారో ఈ ప్రాంతంతో అనుబంధం పోతుంది అందుకని చెప్పేసి తానానే కాదు అక్కడ ఉన్న తెలుగు వారందరి పిల్లలు కూడా వీలైనంతటికి అక్కడ ఉన్నటువంటి స్కూల్స్లో వీకెండ్ జరిగేటువంటి స్కూల్స్లో అది పాఠశాల కావచ్చు మనబడి కావచ్చు వారు లోకల్ టెంపుల్స్ కావచ్చు వీటి ద్వారా కంపల్సరీ తెలుగు నేర్పిస్తున్నారు ఇప్పుడు తానా అనగానే కేవలం సాంస్కృతిక భాష సాంస్కృతిక కార్యక్రమాలు కళలు ప్రదర్శనలు సినిమా ప్రోగ్రాములు విందు వినోదాలతో పాటు ఇంకా తానా ద్వారా తెలుగు వారి జరుగుతున్న సేవ ఏంటి సార్ మీకు ముఖ్యంగా తానా ఫౌండేషన్ అనేటువంటి ఒక సేవా విభాగం ఉందండి దాని ద్వారా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఫోర్ టు ఫైవ్ మిలియన్ డాలర్స్ ఆఫ్ అంటే దాదాపు నలభై కోట్లకు పైబడి తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఫౌండేషన్ చైర్మన్గా శశికంత్ వల్లేపల్లి గారు ఉన్నారు వారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి ఐ క్యాంప్స్ కావచ్చు క్యాన్సర్ క్యాంప్స్ కావచ్చు లేకపోతే చేయూత ఆదరణ ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉన్నాయి వీసాల ప్రాబ్లం ఒకటి వస్తుంది అవును అక్కడ చాలా మంది ఐటీ కంపెనీలు ప్రాబ్లం వచ్చిన ఉద్యోగాలు కోల్పోతున్నారు తర్వాత ఇమిగ్రేషన్స్ ప్రాబ్లం వస్తుంది తర్వాత ఇక కుటుంబ సభ్యులు కానీ చుట్టాలు కానీ వాళ్ళు రావాలన్నా కానీ ఇబ్బందులు పడుతున్నారు తర్వాత కొత్తగా అమెరికా రావాలన్నా కానీ ఇంకా వీసా ప్రాబ్లం వెంటాడుతుంది ఇందాక మీరే అన్నట్లుగా తానా ద్వారా పెద్ద పెద్ద సభలు చేయాలంటే చాలామంది పిలవాలి అంటే వీసా ప్రాబ్లం వస్తుంది అంటున్నారు కదా దీన్ని ఏ విధంగా అడ్రస్ చేస్తారు రాజకీయం కూడా ఇన్ఫ్లయన్సింగ్ ఉన్నారు కాబట్టి ప్రభుత్వంతో ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకొని వీసా సమస్యలు ఇమిగ్రేషన్ సమస్యలు అలాగే ఉద్యోగుల్లో ఉండే ఉద్యోగ నియామకాల్లో ఉండే ఈ ఏమంటారు ఆ వివక్షన్ని ఎలా సమస్యలకు పరిష్కారం కనిపెడతారు ఇప్పుడు ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య చాలామంది స్టూడెంట్స్ గత రెండు సంవత్సరాలుగా అమెరికా రావడం జరిగింది వచ్చారు వాళ్ళు చాలామంది మాస్టర్స్ ఫినిష్ చేసుకొని ఇప్పుడు ఓపీటీ మీద ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కోసం అక్కడ చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు ఎవరికి చాలామందికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐటీ వలన చాలామందికి ఉద్యోగాలు లేవు ఈ భవిష్యత్తులో చాలామందికి మనకు తెలిసిన ద్వారా వాళ్ళకి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఏ రకంగా ట్రాన్స్ఫామ్ చేయగలుగుతాం అనేది మనకు ఉన్న ముఖ్య సమస్య రెండు వీసా ఇష్యూస్ అన్నారు వీసా ఇష్యూస్ నాకు తెలిసి ఇప్పుడు తగ్గినాయి కాకపోతే ఇంకా ముందు ముందు అక్కడ ఉన్నటువంటి సెనేటర్స్ కాంగ్రెస్మెన్లతో ఏమన్నా మనం లేజన్ చేసి ఈ ఇమిగ్రేషన్ ఇష్యూస్ తగ్గించగలుగుతామని చెప్పేసి అది ఒకటి వర్క్ చేసేటువంటి ఒక యాక్టివిటీ ఉంది కాకపోతే ఇప్పుడు ముఖ్యంగా స్టూడెంట్స్ మీద యాక్టి వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఇమీడియట్ గా నీడ్ ఆఫ్ అవర్ లాగా దాండి తర్వాత సిటిజన్షిప్ ఉంది కదా కొంతమంది జ్యువెల్ సిటిజన్షిప్ కూడా వస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన కూడా చేస్తున్నారు అదేం దాన్ని అడ్రస్ చేసే అవకాశం ఉంది ట్రంప్ ఎవరు వచ్చినా కానీ హ్యారిస్ వచ్చినా ట్రంప్ వచ్చినా ఎవరు వచ్చినా అక్కడ అమెరికా డ్యూయల్ సిటిజన్షిప్ కంటే కూడా అది ఇండియా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలండి డ్యూయల్ సిటిజన్షిప్ సో ఇక్కడ చేసే ప్రయత్నం అది ఇస్తే బాగుంటుంది అనే దాంట్లో అందరికీ కూడా అది ఇవ్వాలని చెప్పేసి ఉంది కాకపోతే దాంట్లోనే పిఐఓ కార్డ్ అని ఒక కార్డు ఇష్యూ చేశారు ఎక్సెప్ట్ పొలిటికల్గా కాంటెస్ట్ చేయడం తప్పితే మిగతా అన్ని రకాలుగా కూడా పార్టిసిపేట్ చేయచ్చు అన్నీ బాగుంది డ్యూయల్ సిటిజన్షిప్ కూడా కన్సిడర్ చేస్తే భారత ప్రభుత్వం బాగుంటుందని చెప్పేసి డెఫినెట్గా అక్కడ సమాజం కోరుకుంటూ ఉంది అలాగే రెండోది పోస్టల్ నాట్ ఆన్లైన్ ఓటింగ్ల ద్వారా అక్కడ ఉన్న ఇండియన్స్ కూడా ఇక్కడ ఎలక్షన్ సిస్టంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కూడా ఉంది దాంట్లో కూడా కొంత ప్రోగ్రెస్ జరిగితే బాగుంటుందని చెప్పి అయితే మామూలు చాలామంది చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఓట్లు వేయటం లేదు మామూలు మితవాళ్ళే బాగా వేస్తున్నారు చదువుకున్న వాళ్ళు అప్పరు ఇదిలో ఉన్న వాళ్ళు వేయట్లేదు మన తెలుగు వాళ్ళు మన ఇండియన్స్ ముఖ్యంగా తెలుగు వాళ్ళు అనుకుందాం అమెరికాలో కూడా ఓటింగ్ సరిగ్గా రావట్లేదట కదా ఆ ప్రాబ్లం అన్ని చోట్ల ఉందండి కాకపోతే కొంత మనకి లోకల్ ఎలక్షన్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడము సో అవి ఉన్నాయి బట్ డెఫినెట్ గా ఈసారి మీరు గమనించితే తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఇక్కడికి వచ్చి ఓట్లు వేయడం జరిగింది కాకపోతే అక్కడ ఎలక్షన్స్ లో అక్కడ ఒకసారి ఇంట్రెస్ట్ అనేది లేకపోతే లోకల్కి ఎవరు కాంటెస్ట్ చేశారు ఎందుకు చేశారు అనేది మీకు తెలియకపోతే మీకు ఆ ఎలక్షన్ ఏ రోజు జరుగుతుందో కూడా మీకు తెలియదు సో డెఫినెట్ గా భవిష్యత్తులో తెలుగు వాళ్ళ పాత్ర పెరుగుతుంది ఇండియన్స్ పాత్ర పెరుగుతుంది కాబట్టి మన వాళ్ళు సిటిజన్షిప్ వచ్చిన తర్వాత డెఫినెట్గా దేవ బి పార్ట్ ఆఫ్ ఇట్ ఇప్పుడు కిడ్స్ ఉన్నారు ఇప్పుడు జనరేషన్ కిడ్స్ దే వాచ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఎవరు కాంటాక్ట్ చేశారు ఎప్పుడు ఓట్ వేయాలి అందరు కూడా ఇప్పుడు మేము పోయినప్పుడు మాతో పాటు మా పిల్లలు వస్తారు వాళ్ళు కూడా బ్యాలెట్ చూస్తారు వాళ్ళు స్టడీ చేస్తారు ముందే అనలైజ్ చేసి వాళ్ళు మనకు ఇన్పుట్ ఇస్తూ ఉంటారు ఇగో వీళ్ళు ఈ రీజన్ వల్ల ఈ రీజన్ వల్ల అని చెప్పేసి వాళ్ళు కూడా సో డెఫినెట్గా భవిష్యత్తులో ఎక్కడున్నా కూడా చదువుకున్నా కూడా ఓటు దగ్గరకు వచ్చినప్పటికీ లేజినెస్ అనేది కొంత తేడా అది అక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే అమెరికాలో మన తెలుగు వాళ్ళు ఇండియన్సు ముఖ్యంగా బలంగా ఉన్న ఏరియాల్లో కూడా మన వాళ్ళు మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసేంత కెపాసిటీ ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ కూడా ఓటింగ్కి వెళ్ళకపోతే ఓటింగ్ అవర్ రైట్ కదా అది దాని నుంచి బయటపడాల్సిన అవసరం కూడా ఉంది తానా ఏమన్నా తెలుగు వాళ్ళలో చైతన్యం తీసుకొస్తారా ఇందాక మీరు చైతన్యం అన్నారు కదా ఓటింగ్ చైతన్యం కూడా తీసుకురావాలి కదా తీసుకురావాలి అదే తీసుకురావాలి అది అక్కడ లోకల్గా నుంచున్న క్యాండిడేట్ని బట్టి ఇప్పుడు అమెరికా మొత్తం మనం చైతన్యం దేవడం అనేది మనకు అంత అంత చేయటం కష్టం సాధ్యం కానీ బట్ లోకల్గా క్యాండిడేట్స్ ప్రకారం డెఫినెట్గా తెలుగువారి ఓటింగ్ తెలుగు వాళ్ళు కానీ ఇండియన్స్ ఎక్కడైనా పార్టిసిపేట్ చేసినప్పుడు మనంగా మనం కొంత క్యాంపెయిన్ చేయటము ఇన్వాల్వ్ కావడము ఫండ్ రైజింగ్ యాక్టివిటీస్ వీటిలో ఇన్వాల్వ్ అయ్యి డెఫినెట్గా మనం ఆ పాత్ర చేస్తూనే ఉన్నాం ఇంకా ముందు ఇంకా కొంచెం పెద్ద అమెరికా ప్రభుత్వం తెలుగు భాషకు ఎటువంటి గుర్తింపించింది అండి చాలా సిటీస్లో మీరు నమ్మరు ఇప్పుడు డలాస్లో ఉన్న కొన్ని సిటీస్లో ప్లేనో కావచ్చు కొన్ని సిటీస్లో తెలుగు సెకండ్ యాక్సెప్టెన్స్ లాంగ్వేజ్గా ఉంది సో లైబ్రరీస్లో లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్ కొన్ని యూనివర్సిటీస్లో టెక్సాస్లో ఉన్నటువంటి ఆస్టిన్లో ఉన్న ఒక యూనివర్సిటీ కావచ్చు మిషిగన్లో యూనివర్సిటీస్లో తెలుగుని సెక కొన్ని సబ్జెక్టుగా ఒక సో వాళ్ళు క్రెడిట్ అంటే క్రెడిట్ క్రెడిట్ అంటే ఆ క్రెడిట్ వస్తే వాళ్ళు కన్సిడర్ అయితే వన్ సబ్జెక్ట్ ఏదైనా అది బ్యాంక్ కావచ్చు కావచ్చు మనకు మేలు జరుగుతూ ఉంది సో ఇలా కొన్ని సిటీస్ లో యూనివర్సిటీస్ లో ఎక్స్పెండ్ అవుతా ఉంది ఇక ముందు ముందు కూడా కొన్ని లైబ్రరీస్ ఉన్నాయి ఇప్పుడు సిటీలు లైబ్రరీస్ లో తెలుగు బుక్స్ పెట్టడము దానికంటూ ఒక సపరేట్ ఇట్లాంటి తెలుగు ప్రాముఖ్యం అనేది పెరుగుతూ ఉంది అమెరికాలో కిల్లింగ్స్ పెరుగుతున్నాయి మన వాళ్ళు చాలా మంది చచ్చిపోతున్నారు రకరకాల కారణాలతో యాక్సిడెంట్లతో పాటు యాక్సిడెంట్ పెరుగుతున్నాయి కిల్లింగ్స్ పెరుగుతున్నాయి క్రైమ్ పెరుగుతోంది మన వాళ్ళని చాలా నష్టపోతున్నాం మన తెలుగు వాళ్ళకి వచ్చేసరికి ఏమో క్యాస్టిజం క్యాస్టిజం కూడా అక్కడ పెరుగుతోంది ఇవన్నీ చాలా మనకు మైనస్ పాయింట్లు కదా మన వీటిని మనం ఎలా అధిగమించాలి మనకు మనం నుంచి మీరు ఏమైనా చేయబోతున్నారు ఎందుకంటే మనకు అక్కడ పాపులేషన్ పెరిగే కొన్ని సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి సో దాంట్లో ఎందుకంటే ఇంతమంది రావడము అక్కడ కూడా కొంత లోకల్గా భయాందోళనలో ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఇంతకుముందు ఎప్పుడు కూడా అక్కడ పెద్దగా రెసిస్టెన్స్ వచ్చేది కాదు మనకు జాబ్స్ వచ్చే విషయంలో కావచ్చు మన లివింగ్ స్టైల్ వల్ల కావచ్చు కొంత ఇబ్బందులు లేవు జనం తక్కువ ఉన్నప్పుడు కాకపోతే ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే ప్రతి సిటీలో కూడా డామినెంట్ కమ్యూనిటీ సో డామినెంట్గా లివింగ్ లైఫ్ స్టైలు ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ ఉన్నా కూడా మన వాళ్ళు రీసెంట్గా వెళ్ళడం వాళ్ళకంటే పెద్ద ఇళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళకంటే పెద్ద కార్లు తిరుగుతున్నారు గోల్డ్ కానీ లేకపోతే జ్యువెలరీ కానీ ఎక్కువ హడావుడు ఎక్కువ అవుతుంది పీపుల్ కంటే కూడా బెటర్ లివింగ్ స్టైల్ ఉండడం వల్ల అక్కడ కొంత కొన్ని ప్రాంతాల్లో వివక్ష అనేది స్టార్ట్ అయింది దానికి సంబంధించి కొన్ని కొన్నిసార్లు ఇట్లా రేసిజం ఇన్సిడెంట్స్ కావచ్చు కొన్ని కిల్లింగ్స్ కావచ్చు గమనిస్తూ ఉన్నాం సో వాటిని వచ్చినప్పుడు వాటికి కావాల్సిన ఇమ్మీడియట్ సర్వీస్ చేయడం కోసం మనం తానా టీమ్ స్క్వేర్ అని చెప్పేసి ఒక విభాగం ఏదైనా నాట్ ఓన్లీ ఇది ఏదైనా ఎమర్జెన్సీ ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు అడ్రస్ చేయడానికి టీమ్ స్క్వేర్ విభాగం రెగ్యులర్గా పనిచేస్తూ ఉంటుంది తోడు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం ఏ దేశంలో ఉంటాం ఆ దేశం యొక్క సిస్టమ్ని రెస్పెక్ట్ చేసి సో మనం డెఫినెట్గా మనం ఇండియాలో ఉన్నప్పుడు ఇండియా సిస్టమ్ని ఇండియా పీపుల్ని రెస్పెక్ట్ చేస్తాము అలాగే అక్కడ ఉన్నప్పుడు కూడా అక్కడ సిస్టమ్ రెస్పెక్ట్ చేసి ఆర్బాటాలు పక్కనవాడు మన మీద పెడకుండా మనం ఎప్పుడుగైనా కూడా మనం అక్కడికి తగ్గి ఉండాలి తగ్గి ఉండడం ఎందుకంటే మనం అక్కడికి బతకడానికి వెళ్ళాము సో డెఫినెట్గా తగ్గి ఉంటే ఇలాంటివి కొంత తగ్గుతూ ఉంటాయి సో తప్పకుండా ఎప్పుడైనా ఈ సిచ్యువేషన్ అయితే అరైజ్ అయినప్పుడు తానా ఈజ్ దేర్ తానా టీమ్ స్క్వేర్ ఈజ్ దేర్ టు సపోర్ట్ ఇండియన్ కమ్యూనిటీ అంటే యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి ఎందుకు యాక్సిడెంట్ యాక్సిడెంట్స్ ఎక్కువగా స్టూడెంట్స్ అక్కడికి అమెరికా రావడం వాళ్ళందరూ కూడా వచ్చి రాగానే కార్లు తీసుకుంటున్నారు ప్రాపర్ డ్రైవింగ్ స్కిల్స్ ఐడే ఉండదు అదేను అమెరికాలో రోడ్లు బాగుండడం వల్ల స్పీడ్ లిమిట్స్ ఎక్కువ ఓవర్ స్పీడ్ వెళ్ళిపోవడము ప్లస్ వీళ్ళు ఏంటంటే ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ కలిపి వీకెండ్స్లోనే మీరు గమనిస్తూ ఉంటే ఈ యాక్సిడెంట్స్ ఎక్కువ కూడా వీకెండ్స్ జరుగుతున్నాయి స్టూడెంట్స్కి ఎక్కువ జరుగుతున్నాయి ఎందుకంటే పెరుగుతుంది అక్కడ డ్రగ్ కల్చర్ అంటే ఇప్పుడు దానికి ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తే స్టూడెంట్స్ ఎక్కువ రావడంతో ఇంతకుముందు అక్కడ జాబ్స్ ఎక్కువ చేసుకున్నాడు అంటే రియల్ జాబ్స్ ఐటీ జాబ్స్ కానీ వేరే జాబ్స్ వచ్చే ముందు పార్ట్ టైం జాబ్స్ చేసుకుని సర్వైవల్ ఉండేది ఇప్పుడు ఎక్కువ మంది రావడంతో ఆ పార్ట్ టైం జాబ్స్ తగ్గిపోయినాయి తగ్గిపోయినాయి ప్లస్ ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్ కూడా రకరకాల ప్రభావాల వలన డ్రగ్ కల్చర్ కావచ్చు వీటి కల్చర్ కావచ్చు ఈ కల్చర్ కూడా పెరిగింది సో వీటన్నిటి వలన యాక్సిడెంట్స్ కానీ ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా చెప్పలేని సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి సో వీటన్ని దగ్గర మనం జగలిగింది వాళ్ళని ఎడ్యుకేట్ చేయటము ప్లస్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇది అమెరికా పంపించేస్తే ఆటోమేటిక్గా అందరూ సెట్ అయిపోతారు అన్నటువంటి భావంలో కాకుండా అమెరికా కూడా మనలాంటి ఇంకొక దేశమే చెడిపోతున్నారు చెడిపో అమెరికాలోకి వచ్చినా ఆ కిడ్స్కి ప్రాపర్ ఏమంటారు గైడెన్స్ ఆ సూపర్విజన్ లేకపోతే ఆ దేశంలో ఇంకా ఫాస్ట్గా చెడిపోయే అవకాశం కేర్ టేకింగ్ ఉండాలి వాళ్ళు అక్కడికి వచ్చినా మీరు అమెరికా పోతే అందరూ ఆటోమేటిక్గా సెట్ అయిపోయినట్టు కదా అక్కడ కూడా మీరు కేర్ తీసుకోండి మీరు వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వండి అక్కడ సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతుందో తెలుసుకోండి మీ కిడ్స్ని ఎడ్యుకేట్ చేయండి ముందు పంపించే ముందే సో అవన్నీ చేయగలిగితే ఇట్లాంటి తగ్గుతూ ఉంటాయి డెఫినెట్గా మేము అక్కడ ఉన్న తెలుగు సంఘాలుగా ఇట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా వచ్చినప్పుడు మేము వాళ్ళని ఇండియా పంపడం కావచ్చు లేకపోతే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అడ్రస్ చేయడం దగ్గర డెఫినెట్గా మేము ముందు ఉంటాం ఆ మధ్య నేను బాగా వార్తలు బలంగా వచ్చాయి ఒక బాల బాలకృష్ణ సినిమా ఏదో రిలీజ్ అయితే అక్కడ థియేటర్ మొత్తం బీమత్తం చేసి అడవుడు చేసేస్తే అక్కడ మొత్తం ఇంక బాలకృష్ణ సినిమాని ఆ థియేటర్లో వేయకూడదని ఒక గవర్నమెంట్ బ్యాన్ చేసిందని అలాగే తెలుగు సినిమాల పట్ల కూడా ఈ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించారండి గవర్నమెంట్ కర్నర్ చేయటం కానీ ఇలాంటి జరిగాయని నేను విన్నాను వార్తలు వచ్చాయి అది ఎంతవరకు నిజము దీన్ని భవిష్యత్తులో ఈ ప్రమాదం నుంచి మనం ఎలా మనం మలుచుకోవాలి ఇది అంటే అక్కడ ఏమంటారు ఇక్కడ ఉన్నట్టే మన థియేటర్లో కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు కొంత అడావుడి చేస్తూ ఉంటారు ఎంకేర్ వచ్చినప్పుడే ఇప్పుడు బాలకృష్ణ గారిది కావచ్చు ఇంకొక హీరోది కావచ్చు వచ్చినప్పుడు అభిమానం ఉంటది కొంత జరుగుతూ ఉంటది అక్కడక్కడ గవర్నమెంట్ బ్యాన్ చేసినట్టు ఏం లేదండి కాకపోతే ఆ లోకల్ థియేటర్ యజమానులు ఏంటంటే ఆ క్లీనింగ్ చేపించడానికి వాటికి కొంత ఇబ్బందులు ఉండేవన్నా నెక్స్ట్ టైం కానీ అక్కడ గవర్నమెంట్ ఏదో బ్యాన్ చేసేసింది ఏ చేయకూడదు అట్లా చేసిన సందర్భాల్లో అంటే ఆ థియేటర్లో ఇంకా మనం ఇంకా సినిమా వేయకూడదు వేయకూడదు అని ఒక ఇది కూడా అంత వార్తలు వచ్చినాయి కదా ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనం అక్కడ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటా ఉంటాయి అమెరికా ఈజ్ ద రూల్ ఆఫ్ లా అందరూ పాటించాల్సింది ఎప్పుడన్నా ఎవరన్నా ఆ రూల్ని బ్రేక్ చేసి ముందుకెళ్తే ఆ రూల్కి సంబంధించి వాళ్ళు డెఫినెట్గా అది నెక్స్ట్ టైం అది రిపీట్ కూడా చూసుకుంటారు అంటే కొంతమంది చేసే ఓవర్ యాక్షన్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుందా నెక్స్ట్ ఓవర్ పెరిగే పెరుగుతుందా ఇందాక అనుకున్నట్టుగా తెలుగు రాష్ట్రాలు అమెరికాలో ఉన్న తెలుగు వారిని డిఫరెన్షియేట్ చేసి చూడలేం ఇక్కడ ఉన్నటువంటి అన్ని కల్చర్లు అక్కడ ఉన్నాయి సో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు కానీ సినిమాలు కానీ ఇంకోటి క్యాస్టిజం కానీ రెండు కూడా ఇక్కడ ఉన్నాయన్నీ అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్న పాపులేషన్ అక్కడ ఉన్న పాపులేషన్ కాబట్టి అన్ని రకాలుగా అది కొంచెం ప్రమాదకరమైన కదా నేను అదే చెప్పాను ఇక్కడ మనము పరాయి దేశంలో ఉన్నాము అక్కడ రూల్స్ని మనం పాటించాలి అనేటువంటి ఒక బేసిక్ లైన్ని ఎవరు ఓవర్టేక్ చేయకుండా కంపల్సరీ ఆ రూల్ని పాటిస్తూ ఉంటే అందరికీ మంచిది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏది జరగవు అట్లా కాకుండా మనం ఇక్కడ ఇండియాలో చేసినట్టే అక్కడ కూడా చేద్దామంటే అక్కడ సిస్టమ్ ఒప్పుకోదు తర్వాత మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుకున్నారు మీ కెరీర్ అంతా కంప్యూటర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ దీంతోనే మీరు ముడిపడి చదువు కానీ గ్రోత్ కానీ ఎవ్రిథింగ్ ముడిపడి ఉంది ఇప్పుడేమో ఐటీ ఇండస్ట్రీ అనేసరికి ఒకటిదాకా ఫ్లారిషింగ్గా ఉన్న ఇండస్ట్రీ మాకు సాఫ్ట్వేర్ ఉద్యోగం రావాలి మా అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ చేస్తున్నాడు ఇక్కడ ఐటీలు చేస్తున్నాడని చెప్పుకోండి ఇప్పటికీ గొప్పగానే చెప్పుకుంటారు సరే కంపారిటివ్గా వాళ్ళ జీవితాల్లో వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యాలు కూడా మారిపోయినాయి మొత్తం స్వరూపాలు మారిపోయినాయి అది పాజిటివ్ సైడ్ నె నెగిటివ్ సైడ్ లేకపోతే ఆరు మనం మనకి డౌట్ ఉన్న సైడ్ ఏంటంటే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఇప్పుడే ఉద్యోగాలు తగ్గుముఖబడుతున్నాయి కానీ కాంపిటీషన్ ఎక్కువైపోయిందని ఖర్చు పెరిగిందని ఐటీ ఉద్యోగాలు తీసేటప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి కదా ఇంకా ఉద్యోగ ప్రతివాడు డిగ్రీ ఇంటర్మీడియట్ అవ్వగానే ఇంజనీరింగ్ చేరటం వెంటనే ఐటీలో క్యాంపస్ రిక్రూట్మెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు చేరటం లేకపోతే అమెరికాలో ఎంఎస్ చేరటం ఏదో ఐటీలో చేరటం ఐటీకి ఇటువంటి ప్రాబ్లం వస్తున్నప్పుడు సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి వస్తున్నాయి భవిష్యత్తులో ఇంకా చాలా వస్తాయి అయినప్పటికీ కూడా ఐటీలో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంకా పూర్తిగా ఐటీ మీద మనం ఆధారపడాలా మనం వాళ్ళకి తెలుసుకోవాలి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కానీ ఇప్పుడు ఐటీ ఒక్కదాని మీద ఆధారపడితే ఎప్పుడైనా ఈ ప్రాబ్లమ్స్ తప్పవండి ఐటీలో కూడా ఇన్నోవేషన్గా థింక్ చేసి ఇన్నోవేటివ్గా థింక్ చేయగలిగితే కొంత భవిష్యత్తు ఉంది కానీ ఆల్టర్నేటివ్గా చాలా సిస్టమ్స్ ఉన్నాయండి ఇప్పుడు అమెరికాలో మీరు ఈ మధ్యన నోటీస్ చేస్తూ ఉంటే రియల్ ఎస్టేట్ రంగంలో తెలుగువారి ప్రాముఖ్యత చాలా పెరిగింది అందరూ ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు మేము సొంతంగా మాకు ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము మేము కొంతమంది మిత్రులు కలిసి అక్కడ కన్స్ట్రక్షను అక్కడ కూడా ల్యాండ్ డెవలప్మెంట్ ఉంది అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అన్ని రకాల కన్స్ట్రక్షన్స్ సో మనకి ఇక్కడ ఉన్న స్కిల్ సెట్ మొత్తం కూడా అక్కడ కూడా చేయొచ్చు అమెరికాలో కానీ ఇక్కడ కానీ ఓన్లీ ఐటీనే కాదు సో ఇంటర్ప్రీనర్ స్కిల్స్ పెంచుకోవడము ప్రైవేట్ రంగంలో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి సో ఇన్ని ఇన్నోవేషన్ థింకింగ్ ఉన్న రకరకాల రంగాల్లో తెలుగువారు రాణించగలిగేటువంటి కేపబిలిటీస్ ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ కూర్చొని అమెరికాలో ప్రాజెక్ట్ చేయొచ్చు అమెరికాలో ఉండి వరల్డ్ వైడ్ ఎక్కడైనా చేయొచ్చు సో ఏ ఊర్లో ఉన్నావు అనేది కాదు ముఖ్యం అమెరికాలో ఉన్న ఆంధ్రాలలో ఉన్నా నువ్వు ఏ రకంగా ఆలోచిస్తున్నావు ఏ రకమైన థాట్ ప్రాసెస్ నువ్వు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నావు ఎనీ స్టార్టప్ నువ్వు ఎట్లా స్టార్ట్ చేయగలుగుతున్నావు ఆ స్టార్టప్కి కావాల్సిన ఫండింగ్ ఎక్కడ తీసుకొచ్చుకోగలుగుతాము ఈ రిలేషన్షిప్ వలన జాబ్ ఒకటే కాదు ఇప్పుడు నేను యువతకు కూడా చెప్పగలిగేది ఏంటంటే ఏదో నేను ఇంజనీరింగ్ చేశాను ఎంబీఏ చేశాను బయటికి రాగానే మనం ఒక జాబ్లో చేరుతాము ఆ థాట్ ప్రాసెస్ నుంచి మనం మారాలి సో డెఫినెట్గా మనమే ఇంకొక ఎంప్లాయ్మెంట్ బేసిగా ఎంప్లాయర్ కావడానికి ఏం మార్గాలు ఉన్నాయో సర్జ్ చేయటం మొదలు పెట్టండి సో డెఫినెట్గా అప్పుడే మనం ఎంప్లాయీగా ఉంటే అక్కడే ఆగిపోతాం ఒక ఎంప్లాయర్గా మారగలిగితే మీ ఆలోచనలకి రూపం వేయగలిగితే డెఫినెట్గా ఇప్పుడున్న యూత్ డెఫినెట్గా ఇంతకుముందు జనరేషన్కి లేనటువంటి అవకాశాలు ఇప్పుడు జనరేషన్కి ఉన్నాయి ఎందుకంటే అది ఇంటర్నెట్ రూపేనా అమెరికాలో ఉన్న ఆంధ్రాలో ఉన్న ఒక పల్లెటూరులో ఉన్న వాళ్ళకున్న నాలెడ్జ్ బేసిస్ సేమ్ టెక్నాలజీ అందుబాటులో టెక్నాలజీ అందుబాటులో ఉంది ఇంతకుముందు నేను చెప్పారు కదా మాకు ఎంసెట్ అనేటువంటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉందనేది తెలియదు కానీ ఈరోజు ఏ ఊళ్ళో ఉన్నా అమెరికాలో యూనివర్సిటీలో ఎలా తెచ్చుకోవాలనేది ఐడియా ఉంటుంది ప్లస్ వాళ్ళు అమెరికాలో ఉన్నవాడు ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలంటే ఏం కావాలో అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్న మొత్తం వచ్చేస్తుంది గూగుల్ యూనివర్సిటీ గూగుల్ యూనివర్సిటీలో ఎవ్రీథింగ్ గూగుల్ గురు సో డెఫినెట్గా క్యాచ్ అప్ దోస్ థింగ్స్ అండ్ యూ కెన్ ఎన్హాన్స్ యువర్ ఇంటర్ప్రీనర్ స్కిల్స్ అండ్ దెన్ బీ సక్సెస్ఫుల్ ఇన్ ద దరియర్ అంటే అగ్రికల్చర్ కూడా అక్కడ ఎలా అగ్రికల్చర్ లో కూడా మన వాళ్ళు ఎంటర్ అవుతా ఉన్నారు కాకపోతే తక్కువ సంఖ్యలో ఉన్నారు కానీ అగ్రికల్చర్ ఆపర్చునిటీస్ కూడా అమెరికాలో కూడా చాలా బాగా ఉంది సార్ పల్లె నుంచి మనం ప్రపంచంలో ప్రపంచంతో ప్రయాణం చేయవచ్చు ప్రపంచంతో అనుసంధానం అవ్వచ్చు సార్ మనది వచ్చారీ అగ్రికల్చర్ ల్యాండ్ బాగా ఆంధ్రప్రదేశ్ కానీ అగ్రికల్చర్ వైపు కూడా రావాల్సిన అవసరం ఉంది కదా ఐటీ కంటే కూడా అగ్రికల్చర్ రంగం లాజిస్టిక్స్ కావచ్చు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు ఈ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ లో కూడా ఇండియా ఈస్ గోయింగ్ బి ద వెల్త్ క్రియేటింగ్ పాయింట్ ఇక్కడ ఉండి ఎందుకంటే ప్రపంచమంతా ఇండియా వైపు చూస్తుంది ఎందుకంటే మనకున్న జనాభానే మనకున్న ఈమోన్ రీసెర్చెస్ మార్కెట్ మార్కెట్ ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్నటువంటి అవకాశాలు ప్రపంచంలో ఎక్కడా కూడా లేవు సో అలాంటి ఇండియాలో ఉన్న మనందరం కూడా గర్వపడి డెఫినెట్గా ఇండియాని ప్రపంచంలో ముందు ఎట్లా నిలబెట్టగలుగుతాం మనకు మనం ఎట్లా సెల్ఫ్ సస్టైన్ కూడా గలుగుతాం మనం హౌ వీ కెన్ బి పార్ట్ ఆఫ్ ద గ్రోత్ అని చెప్పేసి అందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి అమెరికా ప్రభుత్వాల యొక్క సహకారం మనకి ఏ విధంగా ఉంటుంది ఇండియన్స్కి ఇండియన్స్కే కాదు అమెరికా ఒక మీరు ఒక స్టార్ట్ ఏది స్టార్ట్ చేయాలనుకున్నా దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ నో ఎండ్ సో డెఫినెట్గా మేమందరం ఈ రకంగా సక్సెస్ అయ్యామంటే రీజను మేము ఆ రోజు అమెరికా పోయేటప్పటికి మాకు కారు కాదు ఫోన్ కాదు ఏమీ లేవు సో అక్కడికి ల్యాండ్ అయిన తర్వాత అక్కడ స్టార్ట్ చేసిన తర్వాతే బతకడం అనేది నేర్పించింది అమెరికా సో డెఫినెట్ గా అక్కడ మీరు ఇండియన్ అమెరికా అనేటువంటి డిఫరెన్స్ అక్కడ చూడలేదు మనిషి అనేవాడు వాళ్ళకి టాలెంట్ ఉంటే ఈరోజు మనం ఫెమసాని గారిని చూస్తా ఉన్నాం సో అంత సక్సెస్ఫుల్ బిజినెస్ క్రియేటివ్ థింకింగ్ ఉన్న ఇంతమంది ఇంత సక్సెస్ కాగలిగాడు అంటే అది అమెరికాలోనే పాసిబుల్ అయ్యింది అంటే మన భారతీయ భారతీయులు భారతదేశం ప్రపంచాన్ని శాసించే రోజులు దగ్గరలో ఉన్నాయంటారు మీరు నేనైతే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్ ఎందుకంటే మనము సర్వైవల్ కోసం ఎంత దూరమైనా వెళ్తాం సో అలాగే మనకు బతుకు తెరువు ఉంటే ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళడానికి ఎటువంటి కష్టపరిస్థితుల్లో కూడా మనం ఇష్టంగా పనిచేసి అచీవ్ చేసేటువంటి తెలివితేటలు ఉన్నాయి ఆ ఓపిక ఉంది ఆ స్కిల్ సెట్ కూడా ఇండియన్స్కి ఉంది సో డెఫినెట్ మీ ఊరికి మీరు ఏమైనా చేశారా చేసామండి నేను మా విలేజ్లో క్యాంప్స్ పెట్టడం కావచ్చు హెల్త్ క్యాంప్స్ పెట్టడం కావచ్చు ఆ ప్రతి ఇయర్ కూడా నవంబర్ ఎయిత్న మా మదర్ డెత్ ఆనివర్సరీగా ఒక దాదాపు రకరకాల కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేసుకుంటానే వస్తున్నాం మా ఊరు రామాలయం కావచ్చు లేకపోతే చాలా యాక్టివిటీస్ చేస్తాం చివరి తానా దగ్గరికి వచ్చేసరికి కేవలం రెండు సంవత్సరాల పీరియడ్ అది ఏమన్నా మార్పులు సంవత్సరాలు మీ భవిష్యత్తులో మీ ప్రణాళిక ఏం చేయబోతాను మీకు ప్రాజెక్టు ఆశయాల ట్వంటీ ఫైవ్ జూలై వరకు తానా ప్రెసిడెంట్గా ఉన్నాను ఆ తర్వాత కూడా నా చారిటీ యాక్టివిటీస్ అయితే కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి మేము ఈ మధ్యనే నిరంజన శృంగ వరకు ఎన్ఎస్ఎఫ్ ఫౌండేషన్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ రిజిస్టర్ చేశాం దాని ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కర్నూలు జిల్లా ప్రాంతంలో సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేస్తా ఉన్నాం సో మీ జీవితాన్ని మీరు సమీక్షించుకోవడం తృప్తిగా ఉన్నారా మీరు మీ అమెరికా ప్రయాణంతో అమెరికా ప్రయాణంతో తృప్తిగా ఉన్నమాట వాస్తవంగానే ఇంకా ఇప్పటివరకు ఇప్పుడు మన అంటే నాతో పాటు ప్రయాణించిన వాళ్ళతో కంపేర్ చేస్తే నేను ఇంకా సాధించాల్సింది చాలా ఉంది ఎందుకు ఎక్కడ మీరు వెనకబడ్డారు మీరు వెనకపడ్డాను అనే దానికంటే కూడా ఇంకా సాధించాల్సిందే ఇప్పుడు వరకు జరిగిన దానికంటే కూడా ఇంకా ముందు సాధించాల్సింది అని భావిస్తున్నాను